విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భ్యో నమః. సీతారామచంద్రమయమైన సభా సదస్సుకి సవినీ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ త్యాగరాజ హృదయం ప్రవచన సప్తాహంలో మనం ఈరోజు మూడో రోజుకు చేరుకున్నాం. త్యాగరాజస్వామి వారి యొక్క చరిత్ర, తద్వారా వారి వ్యక్తిత్వము, వారి కీర్తనలు ఆధారం చేసుకుని వారి జీవిత సంఘటనలకు సంబంధించినటువంటి అంశములు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అదే సందర్భంలో త్యాగరాజస్వామి మనకు చూపించిన ఆదర్శం, పైగా ఆయన యొక్క జీవన సిద్ధాంతం, ఒక్కొక్కరు బ్రతుక్కు ఒక సిద్ధాంతం ఉంటుంది, ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటారు ఇంగ్లీష్ లో దీన్ని. త్యాగరాజస్వామి వారు తన జీవితానికి ఎంచుకున్నటువంటి సిద్ధాంతం ఏంటి అంటే భాగవత సిద్ధాంతం. ఏ భాగవతం అయితే మనకి వ్యాసులు వారు అందిస్తూ భాగవత ధర్మాన్ని బోధించారో, ఆ ధర్మానికి సాక్ష్యంగా ప్రహ్లాదాదుల్ని చూపించారో, ఆ భాగవత జీవనాన్ని గడిపారు త్యాగరాజస్వామి వారు. అందుకే భాగవతం అంటే ఏమిటంటే త్యాగరాజ జీవితమే ఒక భాగవతం, భగవత్ సంబంధమైన జీవితం, భగవద్ అంకితమైన హృదయం ఉన్నవాడు ఎలా బ్రతుకుతాడు అనేది తెలియాలి అంటే త్యాగరాజస్వామి జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఆయన జీవితంలో భావనలో అడుగడుగున రాముడు తప్ప మరొకట్లేదు. రాముని ఏ విధంగా భావించారనేది మనం చెప్పుకుంటున్నాం. అందుకే త్యాగరాజ హృదయం రామచంద్రమూర్తి. పైగా అంటే భాగవత మార్గం గనక, భాగవతం అంటే మనకు తెలుసు భక్తి. ఈ భక్తి అనే దాని గురించి మాట్లాడితే చాలా మంది కర్మజ్ఞాన భక్తి మార్గములు అని అంటూ ఉంటారు. కొన్ని శాస్త్ర గ్రంథాల్లో కూడా మూడు శబ్దములు వినబడతాయి. కానీ మనం భగవద్గీత జాగ్రత్తగా పరిశీలిస్తే భక్తి యోగం అనే మాట ఎక్కడ అనలేదు కృష్ణ పరమాత్మ. ఆయన రెండే యోగాలు చెప్పాడు, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. రెండే యోగములు, జ్ఞానయోగము కర్మయోగము. కర్మలు చేస్తూ కర్మఫలాన్ని ఆశిస్తూ ఉండేటువంటి వాళ్ళు కర్మ ఆచరణ చేసేవాళ్ళు. కర్మయోగులు అంటే ఆ కర్మ నేను చేస్తున్నాన్న అహంకారాన్ని విడిచిపెట్టి కర్మఫలాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేసేవారు కర్మయోగులు. కర్మయోగులు దొరకడం మహాకష్టం. కర్మిష్ఠులు కనిపిస్తారేమో గాని కర్మయోగులు దొరకడం మహాకష్టం. ఒకవేళ అయితే కర్మయోగం అది. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు కర్మయోగం అంతే. ఇక సాంఖ్యానం జ్ఞానయోగం అన్నారు. ఇక్కడ నివృత్తి మార్గగాములైనటువంటి వారికి వాళ్ళకి జ్ఞాన మార్గం, విచారణతో కూడా ఆత్మానాత్మ విచారణ చేసుకుంటూ వెళ్ళేటువంటి మార్గం అది. ఈ భక్తి అనేది ఎక్కడ చెప్పబడింది అంటే భక్తి అటుకు ఇటుకి కూడా ఉంటుంది. అది కర్మ మార్గంలోని భక్తి ఉంటుంది, జ్ఞాన మార్గంలోని భక్తి ఉంటుంది. కొంతమంది పొరపాటున ఉపాసనా మార్గాన్ని భక్తిగా భ్రమిస్తూ ఉంటారు. ఉపాసన భక్తి కాదు. మొన్న ఒక పెద్ద కాళీ ఉపాసకుడు ఆయన కనబడ్డాడు. ఆయన చూశాక నాకు తెలిసింది ఉపాసన భక్తి కాదని. ఆయన ఏమన్నాడంటే మాకు జ్ఞానాలు భక్తులు తెలియదండి, మేము నీకు హోమంలో ఇది వేశాం కదా, మాకు నువ్వేమిస్తావు అని అడుగుతా ఉన్నాడు. ఓహో, వీళ్ళందరూ కాళీ వాళ్ళు విజిటింగ్ కార్డులు కూడా వేసుకుంటూ ఉంటారు. అమ్మవారు ఉపాసకులు, దేవి ఉపాసకులు, హనుమతి ఉపాసకులు. అంటే వాళ్ళు ఉపాసనను కూడా బ్రతుకు తెరువుగా మార్చుకోగలిగారనమాట. అంటే ఈ ఉపాసన కూడా కర్మలో భాగమే. ఎలాగైతే సకామ కర్మ నిష్కామ కర్మ అని ఉంటుందో ఉపాసనలో కూడా సకామ ఉపాసన నిష్కామ ఉపాసన ఉన్నది. కనుక ఉపాసన మార్గం భక్తి మార్గం అని చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. శాస్త్రం సరిగ్గా తెలిస్తే మాత్రం ఉపాసన మార్గం కూడా భక్తి మార్గం కాదు. కానీ భక్తి మూడింట్లోనూ ఉంటుంది. ఇక్కడ కర్మ మార్గంలో భక్తి ఎలా ఉంటుందంటే మేము చేస్తున్న ప్రతి కర్మము ఈశ్వరార్పణం చేస్తున్నామని ఈశ్వర మీద ప్రేమతో చేస్తారు. అలాగే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ ఫలప్రదాత అయిన ఈశ్వరుడు ఒకడు ఉన్నాడనే స్పృహతో కర్మ మార్గంలో భక్తి ఉంటుంది. దీన్ని కర్మభక్తి అంటారు. సరిగ్గా ఈ మాట సరిగ్గా చెప్పగలిగిన వారు కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు ఈ మాటని. కర్మ మార్గ భక్తి, జ్ఞాన మార్గ భక్తి అంటే కర్మ మార్గంలో ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారు. జ్ఞాన మార్గంలో భక్తి ఎలా ఉంటుందంటే జ్ఞాన మార్గంలో పరమాత్మ తప్ప మరేది ఉండదు. అది అసలైన భక్తి. అక్కడ భక్తి యొక్క సంపూర్ణత జ్ఞాన మార్గంలో కనబడుతుంది. జ్ఞానం అంటే ఏమిటో కాదు, భగవద్ అనుభవం అంటే పరమాత్మ అనుభవం. అనుభవం ఎంత గొప్పగా ఉంటుందంటే ఇంకా నేనని వేరే లేదు, ఉన్నదంతా పరమాత్మయే అనే భావనే ఉంటుంది. అక్కడ ఉండేది కేవలం పరమాత్మానందానుభవం మాత్రమే, అఖండమైన బ్రహ్మానందానుభవం. అలాంటి జ్ఞానభక్తులు మనకి శంకర భగవత్పాదులు వారు మొదలైన వారు కనిపిస్తారు. ప్రహ్లాదులు కూడా అటువంటి జ్ఞానభక్తులు. అందుకే శంకరులు విష్ణు శాస్త్ర భాష్యం రచించేటప్పుడు ఆయన కేవలం ప్రహ్లాదుని మాటలే ఉట్టంకిస్తూ వస్తారు విశ్వం విష్ణువు దగ్గర నుంచి కూడా. అందుకు ప్రహ్లాదులు కూడా జ్ఞానభక్తులు అంటారు. జ్ఞానభక్తి అన్నా ప్రేమభక్తి అన్నా రెండూ కూడా ఒకటి, పరాకోటికి చెందిన భక్తి అది, పరాకాష్ఠకి చెందిన భక్తి. అటువంటి జ్ఞానభక్తి సిద్ధించాలి అంటే
ముందు సాత్విక భక్తి అలవాటు చేసుకోవాలి. ఇక్కడ భక్తి మార్గం అంటే ఏంటో చెప్పుకుంది, జాగ్రత్త అర్థం కాడు కనుక చెప్తున్నాం. సాత్విక భక్తి అలవాటు చేసుకోవాలి. సాధనలో సాత్విక భక్తి ఉంటే మనం క్రమంగా జ్ఞానభక్తులకు వెళతాం. మొట్టమొదటి జ్ఞానభక్తి రాదు. జ్ఞానభక్తికి మరొక పేరు నిర్గుణ భక్తి. సాత్విక భక్తి అంటే చేసిన ప్రతిదీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యడం ఒకటి, అదేవిధంగా కామాన్ని కాంక్షించకుండా కేవలం ఈశ్వరార్పణ బుద్ధితోనే చేస్తూ చిత్తశుద్ధిని కోరుకుంటూ, నా చిత్తము పాపం లేకుండా నిర్మలం కావాలి అని, చిత్తస్య శుద్ధయే కర్మ అనే చిత్తశుద్ధి కోసం ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మ చేస్తూ పరమాత్మను యందు ప్రీతి కలిగి జీవించుతూ ఉంటే అది సాత్విక భక్తి అంటారు. ఈ సాత్విక భక్తి మనం అవలంబిస్తూ ఉంటే ఎప్పటికైనా మనం ఆ నిర్గుణ భక్తులకో జ్ఞానభక్తులకో పర్యవశిస్తాం. అందులోకి పర్యవశం కలిగాక ఇంకా వాడికి చిత్తశుద్ధి కావాలని గాని ఈశ్వరార్పణ చేస్తున్నాను గాని స్పృహ ఉండదు. ఆ భక్తిలో ఇది నేను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను అని కూడా అనుకోడు, ఎందుకంటే సర్వం ఈశ్వరమయం వాడికి. పైగా చిత్తశుద్ధి అని కూడా అనుకోడు వాడు, ఎందుకంటే పరమాత్మ యందు ప్రేమలో లీనమైపోయాడు గనక ఎక్కడుంటే అక్కడ ఆయన చింతన వస్తే చాలు పరవశించిపోతాడు. కనుల ఆనందాశ్రువులు రాలుతాయి, ఒళ్ళంతా పులకించిపోతుంది. భగవత్ సంబంధమైన స్మరణ వచ్చిన, భగవంతునికి సంబంధించిన మాట వినబడినా అతడు ఒళ్ళంతా పులకించిపోతుంది, గొంతు గద్గదమైపోతుంది. త్యాగరాజస్వామి వారి భాషలో చెప్పాలంటే నాకు ఆ స్థితి ఇయ్యవయ్యా అని అడుగుతాడు. ఇక్కడ భక్తులందరూ ఇదే అడుగుతారండి. చైతన్య మహాప్రభు అన్నాడు, నయనంగళదశ్రుధారయ వదనం గద్గద రుద్ధయాగిర పులకై నిచితం వపుక్కదా తవ నామ గ్రహణే భవిష్యతి అన్నాడు. స్వామి నీ పేరు చెవిలో సోకితే చాలు నా ఒళ్లంతా పులకించి గొంతు బొంగురుపోయి కనుల ఆనందాశ్రములు రాలే స్థితి ఎప్పుడొస్తుందయ్యా అన్నాడు. అది వస్తే భక్తి వచ్చిన అక్కడ. అంతవరకు నేను భక్తుణ్ణి అని చెప్పుకునే దమ్ము మనకు లేదు. ఏదో భగవంతుడి మీద పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల ఒక ఇష్టం ఏర్పడింది, అంతవరకు పర్వాలేదు. వీడు మంచివాడే, కానీ ఈ మంచివాడు భక్తుడు కావాలి అంటే మాత్రం ఈ స్థితి కావాలట. ఆ స్థితి ఇమ్మని అడిగారు చైతన్య మహాప్రభు. ఆ స్థితి ఇమ్మని త్యాగరాజస్వామి వారు అడుగుతున్నారు. బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ అనేటువంటి కీర్తనలో వెళ్తున్నాం. నాకు కావాలి అదయ్యా బంటు. అయితే ప్రవృత్తి మార్గంలో ఉన్నాడు కనుక కర్మ చేయడం మానుతాడా అంటే వాడు కర్మ చేస్తూ ఉంటాడు లోక సంగ్రహార్థం, కానీ ఈశ్వరుని యందే బుద్ధి పెట్టి ఉంటాడు. అందుకు ఏది చేసినా నీకు బంటులా, నీ కైంకర్యం కిందే చేస్తూ ఉండాలి. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం అని చెప్పినట్లుగా ఏది చేసినా నీ ఆరాధన కింద చేయడమే కైంకర్యం. అంతేగాని భగవంతుడి ఆరాధన కొంత, నా పని కొంత అని రెండుండవు వాళ్ళకి. ఏది చేసినా భగవద్ ఆరాధనే వాళ్ళకి. ఎందుకంటే ఈ మాట శంకరులు సౌందర్య లహరిలో ఆత్మార్పణ దృష అని మాట చెప్పాడు. తనని తాను నివేదించుకున్నారు, ఆత్మ నివేదన అనేది. తనని తాను పరమాత్మకు అర్పించుకున్న వాడికి ఇంకా వాడికంటూ ఏముంటుంది, ఏది చేసినా ఆయనకి. అందుకు అలాగ ఆయనకే కైంకర్యం చేయడం బంటుతనము. అది బంటుతనం అంటే బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ. ఎలాంటి బంటు అంటే మన బంటరోతులను పెట్టుకుంటూ ఉంటాం. వాడు కేవలం సేవ చేస్తే లాభం లేదు, రక్షించగలిగే దమ్ము ఉండాలి వాడికి. నాకు ఎటువంటి బంటు రీతి కొలువు అంటే శత్రువుల్ని కొట్టగలిగేటువంటి దమ్మున్న బంటుగా మారాలి నేను. ఎవరా శత్రువులు అంటే నిన్ను నాకు కాకుండా చేసే శత్రువులు కొందరున్నారు. నిన్ను నాకు కాకుండా చేసే శత్రువులు కొందరు. వాళ్ళెవరంటే తుంట వింటివాని మొదలైన మదాదుల నేల కూలజేయు వీర బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ. తుంట వింటివాడు అంటే మన్మథుడు అని అర్థం. తుంట వింటివాని మొదలైన అంటే కాముడు మొదలైన మదాదుల, అంటే కామ క్రోహ లోభ మద మాత్సర్య ఆదుల, వీళ్ళందరినీ కూడా కొట్టగలిగేటటువంటి బంటు రీతి అంటే మనం అడుగుతున్నాడు ఆయన. అది అటువంటి స్థితి నాకు కావాలి. అందుకు నేను మొట్టమొదటిగా చేయవలసింది కామాదుల్ని జయించగలగాలి. ఆ శక్తిని నాకు ఇవ్వయ్యా వాటిని జయించగలిగి. పైగా నా శరీరం ఎలా ఉండాలంటే బంటుకి ఒక యూనిఫార్మ్ ఉంటుంది. బిళ్ళ బంట్రోతులు వీళ్ళు మనం చూస్తూ ఉంటాం, వాడు యూనిఫార్మ్ ఉండాలి. ఉంటేనే ఫలానాడు బంట్రోతను పోల్చుకుంటారు. అలాగే నీ బంట్రోతను పోల్చుకోవడానికి నాకు యూనిఫారం కావాలి, నాకు ముద్ర బిళ్ళ కావాలి, చేతిలో ఒక దండం కావాలి. అలంకారార్థం చేతిలో దండం కూడా పట్టుకుంటాడు బంట్రోతు. నాకు కూడా అలా ఒక ఆయుధం కావాలి, ఒక కంచుకం కావాలి, ఒక బిళ్ళ కావాలి. ఇస్తావా అడుగుతున్నాడు. అది ఏమిటయ్యా అంటే రోమాంచమనే ఘన కంచుకము. ఒళ్ళంతా పులకించిపోతే ఆ పులకించిన ఒళ్ళే కంచుకంట. భక్తుడు యూనిఫారం ఏంటంటే పులకించిన ఒళ్ళు గుర్తుపెట్టుకో. ఒళ్ళు పులకించిపోవాలి. అలా పులకించే రమా అనగానే ఒళ్ళు పులకించిపోయిన స్థితి ఉన్నదే, దాన్ని ఏం భాష్యం చెప్పగలమండి అనుభూతికి మనం. అది చాలా గొప్పది. అందుకు ఒళ్ళంతా పులకించిపోయి రోమాంచమనే ఘన కంచుకము. ఈ మాటే నారదులు వారు చెప్తారు. ఎవరయ్యా ధన్యులు అంటే కంఠావరోధ రోమాంచాస్వి పరస్పరం లపమానా పావయంత కులాని పృథివించా అన్నారు. వాళ్ళు
గొంతు బొంగురిపోతుంది, కనుల ఆనందాశ్రువులు రాలుతాయి, ఒళ్ళు పులకించిపోతుంది. దీన్ని సాత్వికోద్రేకము అన్నారు శంకర భగవత్పాదులు వారు. భక్తిలో మనం ఒక స్థాయికి వెళ్లిన వెంటనే కలిగే ఈ ఉద్రేకం పేరు సాత్వికోద్రేకం. మనకు చాలా ఉద్రేకాలు తెలుసుంటాయి, రాజసోద్రేకాలు, తామసోద్రేకాలు, ఉద్రేకాలు అవి ఉన్నాయి. కోపం వస్తే ఒళ్ళంతా ఊగిపోతుంది, ఎర్రబడిపోతాయి కళ్ళు, వేడి నిట్టూర్పులు వస్తాయి, ఇది కోపోద్రేకం. ఇంకా మరికొన్ని ఉద్రేకాలు ఉన్నాయి, శోకోద్రేకం, మోహోద్రేకం. వీటికి ఉదాహరణలు చెప్పక్కర్లే, ఎప్పుడూ వస్తూ ఉంటాయి. సాత్వికోద్రేకం కలగడం కష్టం. ఒక మంచి సంగీతం విన్నప్పుడు కళ్ళు చెమరించిన, ఒక అద్భుతమైన సాహిత్యం విన్నప్పుడు మనసు స్పందించిన, కొంతమేరకు సాత్వికోద్రేకం వస్తుంది. దానికంటే ఉదాత్తమైనది ఇది. భగవచ్చింతన సోకగానే సాత్వికోద్రేకం కలిగితే అది గొప్ప స్థితి. అది ఏవయ్యా అని అడుగుతున్నారు ఇక్కడ, సాత్వికోద్రేక స్థితి. అప్పుడు ఏదయ్యా యూనిఫారం అంటే రోమాంచమని ఘనపంచకము. రామభక్తుడనే ముద్రబిళ్ళయు నీవాడు అనిపించుకోవడం గొప్ప బిరుదు అన్నిటికంటే. అందుకే హనుమంతుడు ఎటువంటి వాడంటే, నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్, 1000 మంది రావణులైనా ఆయన ముందు నిలబడలేరని ఆయనే ప్రకటించాడు. కానీ వీర హనుమాన్, అభయ హనుమాన్ ఇన్ని పేర్లు కంటే ఆయనకి ఇష్టమైన పేరు ఏంటో తెలిసి, ఆ దాసాంజనేయ అంటే ఇష్టం. ఆయనే చెప్పాడు, ఇంత మహానుభావుడినైనా నేనెవర్ని అంటే ఆయన తనను తాను పరిచయం చేసుకున్నాడు. దాసోహం కోసలేంద్రశ్య రామస్య క్లిష్ట కర్మణ, రామునికి దాసుని అనుకోవడంలో ఆయనకు ఆనందం ఉన్నది. ప్రతివాడు రాముని వాడు అనిపించుకునే దానికంటే గొప్ప బిరుదు లేదండి, అది గొప్ప బిరుదు. అందుకే రాముని వారము మాకేమి విచారం అని ధైర్యంగా అనగలిగాడు. అన్నిటికంటే గొప్ప బిరుదు భగవంతుని వాడిని అని చెప్పుకోవడం, అన్నిటికంటే గొప్ప బిరుదు. అవి చెప్పుకోగలవా? సృష్టిలో వీడివాడిని వాడివాడిని అని బోల్డ్ చెప్తాం, కానీ భగవంతుని వాడిని అని చెప్పుకోగలవా మనము? అది చెప్పుకోగలిగితే అదే రామభక్తుడని ముద్రబిళ్ళది. ఇక ఖడ్గం, చేతిలో ఆయుధం ఉంటే క్షుద్ర జంతువులు కూడా దగ్గరికి రావు, భయపడి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే మన వాచ్మెన్ కూడా చేతిలో ఆయుధం పెట్టి నిలబెడతాం వాడు, వాడు ప్రయోగించడం లేకపోయినా అది చూసుకుందా రారేమో అని. అలాగా చేతిలో ఆయుధం భక్తుడికి ఏంటయ్యా అంటే, ఎటువంటి క్షుద్రము లేనివి దగ్గరికి రాకుండా కాపాడే ఆయుధము రామనామమనే వరఖడ్గము. చక్కగా చెప్పాడు. పులకింత అనేటువంటి కంచుకము, రామభక్తుడనే ముద్రబిళ్ళ, రామనామమనే వరఖడ్గము, ఇవి పట్టుకుని కూర్చున్నటువంటి వీర బంటురీతుగలు వియ్యవయ్య రామ. అందుకు ఆయన కోరుకున్నటువంటిది ఆ దివ్యమైన భక్తి, అది ఆ ప్రేమపూర్వకమైన భక్తి, అది రావడానికి సహకరిస్తుంది సాత్విక భక్తి. అందుకు ముందు మనం అలవరించుకోవలసిందేంటి? సాత్విక భక్తి. సాత్విక భక్తి అలవరుచుకోగా కోగా క్రమంగా ఆ భక్తిలోకి వెళ్తాం. అందుకే సాత్విక భక్తి సంపాదించడం కూడా కష్టం. కోరికల కోసం భక్తి తప్పు కాదు, కానీ గొప్పదేం కాదు. మొదట అలాగే మొదలవుతుంది, కానీ క్రమంగా మనం సాత్విక భక్తిని ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే మనం 30 సత్యనామవ్రతాలు కోరికతో చేస్తే 31వదేనా ప్రేమతో చేయడానికి ప్రయత్నిద్దాం. అలా ఎన్ని చేసి ఉంటాయి ఇప్పటికీ, ఎన్నో పూజలు చేశాం కానీ ఒక్కసారైనా ప్రేమతో చేశామా? తులసీ దళములతో సంతోషముగా పూజించినప్పుడైనా చేశామా? అలా మనం కొన్నైనా చేయగలిగితే సాత్విక భక్తి చేసినట్టే కొంతవరకు ఈ సాధన. చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నశ్చ నివర్తయే మముపాద్ధృతక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అనే 2 సంకల్పాలతో మన సాత్విక భక్తి ఇంతే ఉంటుంది అక్కడ. ఉపాత దుర్తక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, ఈ రెండే మనం పాటించుకుంటూ ఉంటే సాత్విక భక్తి. ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి జీవితంలో. అలాంటి సాత్వికమైన భక్తి చెయ్యగా చెయ్యగా అది వస్తుంది మనకి, ఇది సహకరిస్తుంది దానికి. ఈ సాత్విక భక్తికే 1000 ఆమడల దూరంలో ఉంటూ మన వేదాంతాలు జ్ఞానాల గురించి కబుర్లాడుతూ ఉంటే అవి ఒట్టి కాలక్షేపాలు, వృధా కాలక్షేపాలు. ఎందుకంటే అటువంటి సాత్విక భక్తి లేకపోతే చిత్తశుద్ధి రాదు, చిత్తశుద్ధి లేకపోతే ఆ జ్ఞానము రాదు. అది కూడా త్యాగరాజు వారు చెప్తారు, ఆ సందర్భం వస్తుంది. త్యాగరాజు చెప్పిన వేదాంతం అంతా ఒక రోజు మనం చెప్పుకుంటాం. ఆ రోజు ఏదో చెప్తే మేము ఆ రోజు రాకుండా ఉంటామండి అంటారు కొందరు. వేదాంతం కదా, కానీ ఆ రోజే చాలా ప్రధానం. త్యాగరాజు భక్తికి వేదాంతానికి ఎలా చూపిస్తాడు సమన్వయం అనేది అత్యద్భుతంగా చేస్తారు. కొందరు అజ్ఞులు మాత్రమే భక్తిని జ్ఞానాన్ని సమన్వయించలేరు. కానీ కృష్ణ పరమాత్మ జ్ఞానిని కూడా భక్తుల లిస్టులో పెట్టాడు, తెలుసుకోండి ఇక్కడ. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరత శభ చతుర్విధ భజంతేమా జనా సుకృతినోర్జున అని చెప్పాడే లేదు ఇక్కడ. అది జ్ఞానభక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడు నాకు అందరిలోకి ప్రీతిపాత్రుడున్నాడు. అందులో తేషా జ్ఞాని నిత్యయుక్త అన్నాడు. అందులో జ్ఞానభక్తుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. అది మనం గమనించగలిగితే త్యాగరాజు హృదయం ఏంటో తెలుసుకుంటే, త్యాగరాజు హృదయం అంటే మన ఉపనిషత్తులు వేదాలు అన్ని తెలుసుకోవడమేనండి. పేరుకు త్యాగరాజు హృదయం, చెప్పుకునేది మాత్రం ఋషుల హృదయమే. ఇక్కడ త్యాగరాజే పెద్ద మహర్షి. ఆ మహర్షి మన భారతీయ ఋషుల హృదయాన్ని చెప్తాడు. అందుకే జ్ఞానముసగరాదా సుజ్ఞానముసగరాదా అన్న కీర్తన ఒక ప్రత్యేకంగా లిఖిస్తాడు ఆయన. అందులో వేదాంత జ్ఞానానికి
భక్తికి అద్భుతమైన సమన్వయం చేస్తాడు. ఆ సందర్భంలో మనం చెప్పుకున్నాం, ప్రస్తుతం త్యాగరాజ రామభక్తి సామ్రాజ్యాన్ని మనం చెప్పుకుంటూ రామాయణంలోకి వెళుతున్నాం. ఎందుకంటే రామాయణానికి పునాది ఏది అంటే భక్తి, అంతే కదా. వాల్మీకి గొప్ప రామభక్తుడు, రామాయణం జాగ్రత్తగా చదివితే ఆ విషయం తెలుస్తుంది. త్యాగరాజు గొప్ప రామభక్తుడు, భక్తి లేని వాడు రామకథ చెప్పలేడు. అందుకు ముందు త్యాగరాజు ఎటువంటి భక్తితో రామకథ చెప్పాడో తెలుసుకుంటే త్యాగరాజు భక్తి తెలుస్తుంది. త్యాగరాజు భక్తి ఎప్పుడు పుట్టింది? మొట్టమొదట్లో లేదండి, మధ్యలో 1:00 AM నాకు పుట్టిందండి అంటాడు కొంతమంది. కానీ త్యాగరాజు ఏం చెప్తున్నాడంటే, స్వామి ఏమిటో నువ్వు నన్ను పట్టుకున్నావు అన్నాడు. ఇక్కడ స్వామి తన్ను పట్టుకున్నట్ట, తాను స్వామిని పట్టుకున్నాడని లేదు, చాలా గొప్ప విషయం. ఇక్కడ భగవంతుని మనం పట్టుకోవాలా, భగవంతుని మనల్ని పట్టుకోవాలా అంటే, భగవంతుని మనం పట్టుకుంటే గానీ ఆయన పట్టుకోవాలని బుద్ధిపడ్డాడు. అది మనకు భగవంతుని మీద కొద్దిగైనా ఆసక్తి పుట్టింది అంటే ఆయన మనల్ని పిలవడం మొదలెట్టాడని అర్థం అంట, ఆయన చేరదీయడం మొదలెట్టాడు. అది తండ్రి పిల్లవాడిని పట్టుకుని నడిపిస్తాడు, నడిపించినప్పుడు పిల్లాడు ముందు చెయ్యిస్తాడా తండ్రి ముందు చెయ్యి అందిస్తాడా మనం చెప్పగలమా? పిల్లవాడు ప్రమాదంలో పడతాడంటే తండ్రి పట్టుకుంటుంటాడు, ఒకసారి నాన్న పట్టుకోని వీడు చెయ్యని తిన్న సందర్భాలు ఉంటూ ఉంటాయి. కానీ ఏది ఇదా ఇదా అదా తేల్చలేము మనం ఇక్కడ. కనుక ఆయన కావాలని నువ్వు తాపత్రయపడితే ఆయన తప్పకుండా ఇస్తాడు. ఎన్ని జన్మలు తాపత్రయపడ్డానో గాని ఈ జన్మలో నువ్వు నన్ను పట్టుకున్నావు, అయితే ఈ పట్టు మాత్రం వదలకయ్యా అని అడుగుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే భక్తుడు దేన్నైనా భరించగలడు గాని భగవద్ వియోగాన్ని భరించలేడు. ఇది చాలా గొప్ప విషయం అండి. భగవద్ విరహం అనుభవించగలిగితే అది గొప్ప భక్తి అది. అందుకే నారదుల వారు భక్తి సూత్రాలు చివరికి చెప్తూ చెప్తూ అన్నిటికంటే పెద్ద ఆసక్తి ఏమిటంటే విరహాసక్తి అన్నాడు. కాంతాసక్తి, వాత్సల్యాసక్తి, దాస్యాసక్తి ఇత్యాదులు చాలా చాలా చెప్పి సఖ్యాసక్తి చెప్పి విరహాసక్తి అన్నాడు. విరహాసక్తి, విరహం, గోవింద విరహం, భగవానుడితో విరహం అనేది. అయ్యో నేను ఆయనకు దూరం అయిపోయాను, ఎప్పుడు కలుస్తాను అని గాని ఏడవడం మొదలు పెడితేట ఆ విరహమే గొప్ప సంయోగం అన్నాడు. ఇక్కడ విరహం అంటే వియోగం కదా, వియోగ యోగం చాలా గొప్పదిట. వియోగ యోగం ఆలోచించుకోవచ్చు, మరి ధ్యాన యోగాలు అన్ని విన్నారు. వియోగ యోగం ఎంత గొప్పదో మహానుభావుడు కాళిదాసు చెప్తాడు మేఘదూతంలో, స్నేహే నాహు కిమపి విరహి ధ్వంసినస్తిత్వ భోగాత్ ఇష్టే వస్తున్యుపచిత రసాః ప్రేమరాశి భవంతి. ఒక వస్తువు దగ్గరున్నప్పటికంటే దూరం అయిపోతే ఆలోచనలు చేస్తాట, ఆ రోజుల్లో ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళం, మేము కలిసి ఎంత తిరిగేవాళ్ళం అని ప్రతిదీ మెమరీ రూపంలో దగ్గర తెచ్చుకుని ఆ ఎంత మంచివాడు వాడు అని. అందరు దూరం ఉన్నప్పుడు లేని మంచితనాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి. అవన్నీ తెచ్చి పెట్టుకుని మనస్సులో ప్రేమ ముప్పిరుగుంటుంది, ఎంత వేగం వాడిని చూస్తానా అన్న తీవ్రత ఉంటుంది. అలాగ మనం భగవద్విరహం పొందగలిగితే ఆయన యొక్క దివ్య రూపాన్ని, దివ్య నామాన్ని, దివ్య లీలల్ని, తత్వాన్ని ఇత్యాదులన్నిటి మననం చేసుకుంటూ ఎప్పుడు ఆయన దొరుకుతాడో అని తపిస్తూ ఉంటే ఆ విరహంలోనే మీరు మానసికంగా ఆయనతో యోగం ఉంటుంది ఇక్కడ. అది అందుకే భగవద్ వియోగమే పెద్ద సంయోగం అంట. ఈ మాట కూడా చైతన్య మహాప్రభు చెప్తాడు ఏమనంటే, స్వామి నీతో సంయోగంలో నువ్వు ఒక్కడు ఒక్క చోట కనిపిస్తావు, నీతో వియోగంలో అన్ని చోట్ల నువ్వే కనిపిస్తావు అన్నాడు. ఇక్కడ చాలా మాట, అన్ని చోట్ల ఏది చూస్తే అదే ఆయనే కనిపిస్తుంటాడట. నువ్వు వియోగం గొప్ప యోగం. త్యాగరాజు వారి వియోగ భక్తిని అద్భుతంగా చూపిస్తాడండి. అదే ఎన్నడు చూతునో ఇనకుల తిలక, నేను చెప్పుకున్నావు ఎప్పుడు చూస్తానయ్యా నిన్ను అని. ఆ వియోగ భక్తి ఎలా చూపిస్తే ఇప్పుడు పరిశీలిద్దాం. కనుక పట్టేవు కదా నువ్వు, పట్టిన పట్టి విడవకు. ఇది భక్తుడు చాలా జాగ్రత్త పడతాడు. యోగక్షేమం వహామ్యం అంటే ఇది అర్థం. సద్గురులు శివానందమూర్తి గారు గొప్ప మాట చెప్పారు. సాధారణంగా యోగక్షేమం అంటే చాలా మంది ఏం చెప్తారంటే, లేనిది రావడం యోగం, ఉన్నది మిగలడం క్షేమం అని. ఇది యోగక్షేమం లౌకికార్థం. ఆ అర్థంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ, భగవద్గీతను మనం లౌకికార్థాలకు దించడం మొత్తం దోషం. ఒక పెద్ద ఆయన చెప్పాడు, అలా చెప్పకపోతే ఎవరికి అర్థం కాదండి అని. అర్థం కాకపోతే మానేయండి అంటే, లేదుందో అది చెప్పాలి కానీ మసిపూసి మారేడుకాయ చేసి ఈ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ లేదండి అని చెప్పి భగవద్గీతను ఎంటర్టైన్మెంట్కి తెస్తామా మనం ఇక్కడ? అది అర్థం చేసుకోగలిగే వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేని వాళ్ళు వీధి నాటకాలతో బుర్రకథలతో తృప్తిపడండి అంతే. కానీ దాన్ని పట్టుకుని వీధి నాటకాల స్థాయికి దించడం ఎందుకు అక్కడ? ఏదైనా విషయం అర్థం కాకపోతే అర్థం చేసుకోలేకపోయావు అని ఎక్కడైనా కూర్చుని ఏడిస్తే బాగుంటుంది, కానీ అర్థమేటట్టు చెప్పలేదని వాడిని నిందించడం ఏంటండి? ఇది కూడా నాకు విశ్వనాథ వారి పద్యం గుర్తొస్తుంది, తొలినాళ్ళుల పద్యార్థము తెలియనిచో పాఠకునిది తెలియం, ఈనాళ్ళుల వ్రాసిన కవిదోషము కలిముదిరిన చిత్త కులది చిత్రగతులను నడుచుని అన్నాడు. పూర్వం ఒక పద్యం అర్థం కాకపోతే అయ్యో అర్థం చేసుకోలేకపోయినా సిగ్గుపడేవారు, ఈ రోజు అర్థం కాకపోతే అర్థం ఏంటంటే చెప్పలేదండి అని అని దుడుతున్నట్ట, ఏంటంటే ఇది కలిదోషం అయ్యా బాబు అన్నారు. ఇక్కడ జ్ఞానం మనకు అర్థం, నువ్వు ఎక్కలేకపోతున్నావు ఎవరెస్ట్ పర్వతానికి, అది నీ మోకాళ్ళ నొప్పి.
అంతేగాని నీ మోకాలు నొప్పి కనుక ఆ ఉపాయం ఆ జీవ లక్షణం కొద్దీ భగవంతుడు ఇస్తాడు వాడికి. ఆ ఇచ్చిన యోగం ఏదో పూర్వజన్మ సుకృతం కొద్ది ఇచ్చాడు కదా స్వామి, ఆ యోగం దెబ్బతిరకుండా క్షేమంగా కాపాడి మళ్ళీ స్థితికి తీసుకువెళ్తాడు. కానీ ఏ యోగంతో నిన్ను చేరాలో ఆ యోగం నువ్వే ఇవ్వాలి. ఆ ఇచ్చిన యోగం మళ్ళీ చెదిరిపోకుండా క్షేమంగా ఉంచాలి. భక్తి వాళ్ళు వచ్చిందని సంతోషపడిపోకూడదు, రేపు అది ఉండేటట్టు కాపాడవయ్యా అని అడగాలట. గొప్ప వస్తువు వస్తే మనం చాలా మంది సంపాదన పరులు కూడా ఇవాళ సంపాదన ఉందనే సంతోషం కంటే రేపు ఇది ఉంటుందా అని భయంతో ఉంటూ ఉంటారు. ఎలాగైతే ఇవాళ వచ్చిన రూపాయి రేపు ఉంటుందా లేదని భయపడతావో, భక్తి కూడా ఎప్పుడు ఉండాలి అని అంత భయపడితే తప్పకుండా ఉంటుంది అక్కడ. అందుకు పట్టుకుంటే పట్టుకున్నావు స్వామి గాని విడిచిపెట్టకయ్యా, పట్టి విడువరాదు నా చేయి, పట్టి విడువరాదు శ్రీరామ. ఈ మాట చూడండి ఎలా మాట్లాడుతున్నట్టు లేవు ఇవన్నీ కూడా, పట్టి విడవకయ్యా. అయితే నీకు నాకు ఈ పట్టుకోవడం అనేది ఎప్పుడు మొదలయ్యింది నాకు అంటే, నాకు తెలిసి ఈ జన్మలో మనం ఈ జన్మ గురించే మాట్లాడగలం, కానీ గత జన్మల గురించి మనం అనుభవపూర్వకంగా మాట్లాడలేం, శాస్త్రాల సహాయంతో మాట్లాడగలం. ఈ బతుకు నుంచే మనం చూసుకుంటే చాలు, గత జన్మలు గోలెందుకు? నేను గత జన్మలో ఏమిటో రీసెర్చ్ చేస్తున్నానండి, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు నీకు, నీకు అది అక్కర్లేదనే భగవంతుడిని స్మృతిలోంచి తీసేశాడు, నీకేదో అవసరం అది ఉంచాడు, దాంతో తరించు. నీకెందు గత జన్మలు గోళ ఉన్నాదని నమ్మితే చాలు, కానీ దాని గురించి రీసెర్చ్ అక్కర్లేదు, అనవసరంగా తల పగల కొట్టుకోకు. అందుకు చెప్తున్నాడు ఏంటంటే, నీపై నాకు కలిగిన భక్తి పుట్టిననాడే నిజ భక్తిని మెడ కట్టి గుట్టు చెదరక బ్రోచి చెయ్యి పట్టి విడువరాదు. ఇది చెప్పాడు పుట్టిననాడే. ఎలా చెప్పగలిగాడండి ఈ మాట, నీపై నాకు భక్తి ఎప్పుడు పుట్టిందయ్యా అంటే నేను పుట్టినప్పుడే పుట్టిందన్నది. పుట్టినప్పుడే పుట్టింది కొందరు అంటూ ఉంటారు, కోపం ముందు పుట్టి తర్వాత వాడు పుట్టాడండి అని కొందరు వినుంటారు పెద్దవాళ్ళు. మహాకోపిష్ఠుల్ని చూస్తే కోపం ముందు పుట్టి తర్వాత వీడు పుట్టాడండి అని, అలాగే భక్తి ముందు పుట్టి తర్వాత వీడు పుట్టాడు ప్రహ్లాదుడిలాగా. ప్రహ్లాదుడు చూడండి, మాతృగర్భము చొచ్చి మన్నది మొదలిగా చిత్తమచ్చుతు మీద చెచ్చువాని అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైనవాని అని వర్ణించారు పతన గారు. ఇక్కడ బ్రహ్మాదులకు కూడా చేతకాని హరిభక్తి ఆ రూపం ధరించిందా అన్నట్టున్నట్టు ప్రహ్లాదు. అంతేకాదు మాతృగర్భము చొచ్చి మన్నది మొదలిగా, భక్తి పుట్టాలంటే కోటి జన్మార్జితై పుణ్యై భవే భక్తి ప్రజాయితే అంటాడు మహాభారతంలో కృష్ణ పరమాత్మ. కోటి జన్మల పుణ్యం ఉంటే భగవంతుని ఎందుకు భక్తి కలుగుతుంది అయ్యా, అనేక జన్మల పుణ్యం. కనుక నేను పుట్టిన నుంచి నువ్వంటే ఇష్టం, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నమో నమో రాఘవాయ అంటున్నాను. పుట్టిన నాడే నిజభక్తిని మెడగట్టి, ఎవడు కట్టమన్నాడు భక్తిని నాకు, దబాయింపు మెడగట్టి ఏం కట్టుకున్నానండి అని అంటూ ఉంటాం. భార్యాభర్తలు కూడా ప్రేమగా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు, కట్టబెట్టా నన్ను తీసుకొచ్చాను, అది బాధ కాదు, అదొక ప్రేమ యొక్క ఎక్స్ప్రెషన్ అది. అలాగే ఇక్కడ కూడా పుట్టిన నాడే నిజభక్తిని గట్టి మెడ గట్టి, ఎందుకు పట్టి విడవరాదు అంటున్నా అంటే పుట్టినప్పుడే కట్టేశావు నీతో నాకు భక్తిని. ఆ మాట అంటున్నాడే ఎంత హృదయం చూడండి, పుట్టినప్పుడే కట్టేశా నాకు, పైగా గుట్టు చెదరక బ్రోచే, ఆ భక్తి యొక్క మూలమైన ఆ పుణ్యాన్ని చెదరకుండా కాపాడి చెయ్యి పట్టుకున్నావే విడవకయ్యా స్వామి. పైగా నిత్యానిత్యములను బోధించి కృత్యాకృత్యములను తెలిపించి ప్రత్యేకుడు నీవని కనిపించి భృత్యుడైన త్యాగరాజు చేయి పట్టి విడువరాదు. ఇక్కడ జ్ఞానభక్తి ఏంటో చెప్తున్నాడు. నాకు నీపై ఉన్న భక్తి ఎలాంటిది అంటే, నిత్యమేదో అనిత్యమేదో నువ్వే తెలియజేశావు నాకు, నిత్యమేదో అనిత్యమేదో తెలియజేశావు, అనిత్యము ఈ సంసార సుఖములు నిత్యము నీవు అని తెలియజేశావు, నువ్వు తెలియజేశావు నాకు. పైగా ఏది కృత్యమో ఏది అకృత్యమో కూడా నువ్వు చెప్పు, భక్తిలో ఏది కృత్యం ఏది అకృత్యమో చెప్పగలమా? కృత్యము అకృత్యం అంటే ఏమిటి? కృత్యం అంటే చెయ్యవలసినది, అకృత్యం అంటే చెయ్యకూడనిది, విధి నిషేధం. భక్తుణ్ణి అడిగితే కృత్యాకృత్యములంటే ఏమిటి అంటే, దీనికి నారదుల వారు గొప్పగా మాట చెప్పారు, అనుకూలస్య ఆచరణం ప్రతికూల విసర్జనం అని చెప్పాడు. ఇక్కడ భగవంతుడికి ఏది అనుకూలమో అది చెయ్యుట, భగవంతుడికి ఏది ప్రతికూలమో దాన్ని విడిచిపెట్టుట, ఇంకేంటి అక్కర్లేదండి, ఏం చేయాలండి ఏం చేయకూడదండి అంటే ఆలోచించుకో. నువ్వు చేసే పని వల్ల నువ్వు భగవంతుడికి మరింత దగ్గరవుతున్నావా దూరమవుతున్నావా? కొందరు అంటారు రిటైర్మెంట్ అయ్యి బాగా తీరిగ్గా ఉన్నానండి, అందుకోసం ఏవో పనులు కల్పించుకున్నాను పొద్దుటి నుంచి. తీరిగ్గా ఉంటే అది కూడా ప్రమాదమే, తీరిగ్గా ఉంటే వాడు రాక్షసుడు అవుతాడు, పనికి మాలిన ఆలోచనలు నుంచి మానసిక వ్యాధులు ఇస్తూ ఉంటాయి. దానికంటే ఏదో పని పెట్టుకుంటే ప్రపంచానికి క్షేమం వాడు. ఈ మాట వివేకానంద్ అంటాడు, సోమరి కంటే దొంగ మేలు అన్నాడు, వాడు ఏదో పని చేస్తున్నాడు కనీసం. సోమరి పోతే చాలా ప్రమాదకారి, కుచ్చితమైన ఆలోచనలు చేస్తుంటాడు. కనుక ఏదో పని పెట్టుకోవడం వేరే విషయం అండి, లోకల్ ఎవడు పెట్టుకుంటూ ఉంటాడు అది కాదు ఇక్కడ కావాల్సింది. భగవంతుడికి దగ్గర చేసే పని పెట్టుకున్నావా నువ్వు?
ధరించాలి అంటే ఇవి ప్రశ్న వేసుకోవాలి. పొద్దుటి నుంచి కాలక్షేపండి, సాయంత్రం మాత్రం ఉపన్యాసానికి వెళ్ళి కూర్చుంటానండి, లాభం లేదు. నువ్వు ఏ పని చేసినా ఆయనకు దూరం చేసేది వద్దాది ఒక్కటి. కానీ ఆయనకు దగ్గర చేసే పని చేయడం అనుకూల ఆచరణ, ఆయనకు దూరం చేసే పని విడిచిపెట్టేయడం ప్రతికూల విసర్జనం. అంతే, అది కృత్యాకృత్యములు అంటే. అందుకే నిత్యానిత్యములను బోధించి కృత్యాకృత్యములను తెలిపించి పైగా ప్రత్యేకుడు నీవని కనిపించి, సృష్టి ఎంత కనబడుతున్నా వీటిలో ప్రత్యేకమై వ్యాపించిన వాడు రామచంద్రమూర్తియే, నీవే నా సర్వస్వము అని నాకు నువ్వు స్ఫురింపజేశావు. అందుకే ఇక్కడ ప్రత్యేకుడు నీవని కనిపించి, ఇంత జగత్తులు ఎన్నో చూస్తున్నాను నేను, ఇవి చూస్తున్న వాటిలో నువ్వు ఒకడివేని కలిపేసుకోవట్లేదు, చూస్తున్నదంతా నువ్వే, నువ్వే నాకు ప్రధానమైన ప్రత్యేకత అంటే ఏకాగ్ర బుద్ధితో నీ అందే చూసేటట్లు నాకు చేశావు. ఇలా చేసి భృత్యుణ్ణి చేసావు నీకు. ఇది భృత్యత, దీన్ని దాస్యభక్తి అంటారు. ఈ భృత్యత అంటే ఇంకేమిటో కాదు, తనదంటూ అహంకారం ఏమీ లేకుండా. చూడండి, భృత్యుడికి అహంకారం ఉండదు. మిగిలిన వాళ్ళైతే వాడు తాగుతున్న గ్లాసు కింద పెడితే ముట్టుకోరు, భృత్యుడైతే వీళ్ళు ముట్టుకుంటాడు. ఎందుకంటే వాడు అహంకారం లేదు. అందుకు భృత్యుడు అంటే ఇక్కడ భగవద్భృత్యత్వం అంటే అహంకారాన్ని విడిచిపెట్టి ఆశ్రయించడమే భృత్యత్వం ఇక్కడ. అందుకు నేను భృత్యుణ్ణయ్యా, నా అహంకారాలన్నీ విడిచిపెట్టి నాది నేను అన్ని నువ్వే అనుకుంటున్న వాడిని నేను. అలా భృత్యుడుగా నన్ను మార్చావు, కృత్యాకృత్యములు తెలిపించావు, ప్రత్యేకుడు నువ్వని చూపించావు, నిత్యానిత్యములు ఏమిటో బోధించావు. ఇంత చేసి నాకు నీపై భక్తిని పుట్టినప్పుడే మెడగట్టిన వాడవు, నా చెయ్యి విడవకయ్యా అని అడుగుతున్నాడు. ఎల్లవేళలా రామునితోనే అనుబంధం ఉండాలనే ఆర్తి ఇందులో కనబడుతుంది. పైగా ఇంకా అనుగ్రహించేమిటయ్యా అని ఏడుపు ఉన్నదే. ఆ ఏడుపు జీవితాంతం ఏడవగలిగితే అది గొప్పదండి. కొంతమంది పాపం మొగుడు కుట్టాడా మొహం తీరా అంటే మొహం తీరే అలా అంటార్ట, అలా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, అర్థం లేదు. కానీ ఈ ఏడుపు బాగుంటుందండి, భగవంతుడి కోసం ఇచ్చిన ఏడుపున్నదే ఎంత బాగుంటుందో. కాలహరణ మేలరా, ఏంటయ్యా ఇంకా ఆలస్యం చేస్తున్నావు, ఇది ఇలా అడగగలిగేది ఎవరండి? తొందరగా మోక్షం ఇస్తారంటే పుచ్చుకునడానికి ఎంతమంది సిద్ధం? ఒకసారి నరసింహస్వామి ప్రహ్లాదు ముందు కనబడగానే, ప్రహ్లాదుడు చాలా గొప్పవాడు, దయ కదా, భూతదయ ఎక్కువ ఆయనకి, భూతదయతో అన్నట్ట, ఏం వరం కావాలయ్యా అంటే అందరికీ మోక్షం ఇచ్చకూడదా అన్నట్ట. అనగానే నేను ఇస్తాను కానీ అంతమంది రెడీగా ఉన్నారు అడుగు అన్నట్ట నరసింహస్వామి. వెంటనే అందరిని పిలిపించాడు, మీకు వైకుంఠానికి వస్తారా స్వామి పిలుస్తున్నాడు అని. సరే గాని వస్తాం, కానీ వైకుంఠంలో మాకు మంచి భోజనం దొరుకుతుందా, పడుకోవడానికి మంచి బెడ్లన్నీ దొరుకుతాయా, ఇవేవి అక్కర్లేదయ్యా, ఇవేవి అక్కర్లేని సుఖం అంటే ఒకటి ఉంటుందా, అయితే కొంచెం ఆలోచించాల్సిందే అన్నట్ట కొంతమంది. కొంతమంది అన్నట్ట బాగుందండి, కానీ మా అబ్బాయి పెళ్ళి అయిపోతే తర్వాత వచ్చి చూస్తానన్నట్ట, మనవరాలకి సీటు కోసం ప్రయత్నిస్తున్నాం, అది కూడా కళ్ళారా చూసేసుకుని ముని మనవడు పెళ్లి చేసేసుకున్నాక అప్పుడు చూద్దాం. ఇప్పుడు చెప్పవయ్యా, నేను ఇస్తానన్నా పుచ్చుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు, నీ గోల భూరి భూతదయకన అర్థం ఉండాలి, వదిలేయన్నట్టు ఇక్కడ. అప్పుడు ఆయన దండం పెట్టట్టు, బాబు అనవసరంగా ఆలోచించకూడదు అన్నట్టు ఇక్కడ. అందుకు ఇస్తే మాత్రం పుచ్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి ఇక్కడ. ఆ దివ్యమైనటువంటి ఆ స్థితి రావాలి అంటే ఆ కాలహరణ మేలరా, జీవితం గడిచిపోతుంది, పొద్దు గడిచిపోతుంది, ఇంకా ఎక్కడున్నాం మనం, ఎక్కడున్నాం, ఇంకా ఆలస్యం ఏంటయ్యా. ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో, గగనానికి ఇలకు బహుదూరం బనినాడో, జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు, వగజూపకు తాళను నన్నేలుకోరా. నిజంగా ఆర్తి చూడండి. త్యాగరాజస్వామి కంపోజిషన్ ఎంత గొప్పదో చెప్పాలంటే నేను మనస్సులో అనుభవించగలను కానీ పాడి చెప్పలేను. అది ఒకటి, అది దౌర్భాగ్యం అనుకోండి, నా దురదృష్టం. అది పాడితే తెలుస్తుంది అందరి నిజానికి. నేను త్యాగరాజస్వామి వారు ఆ పాట వినండి మీరు ఒక్కసారి, అది కూడా చక్కగా రాగము స్వరము త్యాగరాజే నిబద్ధం చేశారు, ఎవరు మళ్ళీ ట్యూన్ మార్చక్కర్లేదు త్యాగరాజ కీర్తనకి. ఆ స్వరం ఎలా చేస్తారు చూడండి, నగుమోము కనలేని నా జాలి తెలిసి అన్నప్పుడు, ఆ జాలి, జాలి అంటే వేదన, నా వేదన ఒక్కటేనయ్యా, ఇంకేం వేదన లేదు, నాకు ఇది లేదు అది లేదని వేదన లేదు, నాకున్న వేదనంతా ఒకటే, నవ్వుతున్న నీ మోమును చూడలేకపోతున్నానే అనే జాలి. నేను అడుగుతున్నది అదే, నిన్ను చూడాలేదు ఒకటి. ఆ జాలి తెలిసి నన్ను బ్రోవరారా, ఏమిటి ఇంత ఆలస్యం, నేను గరుత్తుంది కానీ ఆలస్యం చేశాడే ఏంటి. ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో, తొందరగా రావయ్యా, గరుత్మంత్రి గాని ఆలస్యం చేస్తున్నాడా, లేక గగనానికి ఎలుకు బహుదూరం బనినాడో. స్వరకల్పనలో మీకు సరిగ్గా దూరం అనేది మాటలు వినబడుతుంది, మీరు చూడండి. జగమేలే పరమాత్మా అన్నప్పుడు ఎలుగెత్తుతాడు ఆయన అక్కడికి, ఎంత వైకుంఠంలో ఉన్నవాడైనా కదిలి రావాల్సింది, అంత ఎలుగెత్తుతాడు అక్కడ స్వరకల్పనలో. మీరు కూడా విన్నది గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు నేను అన్నది అనుభూతులకు వస్తుంది మీకు. ఇక్కడ
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడదు. ఇంకెవడికి చెప్పుకుంటానయ్యా, నీ మొహం చూడలేకపోతే నిన్నే అడగాలి, ఇంకెవడిని అడిగి చూపించగలడా? ఎవడు నిన్ను చూడలేడు అంత తేలిగ్గా, నువ్వు చూపిస్తే తప్ప. అందుకు స్వామి దర్శనమీ ఇవయ్యా, కాలహరణ మేలరా, ఎందుకయ్యా ఇంత ఆలస్యం చేస్తావు? హరే సీతారామ సుగుణ జాల కరుణాల వాళ్ళ. పైగా నిన్ను ఆశ్రయించడం అనేది ఎటువంటిది అంటే సహజం. ఈ మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సింది. అది చెప్తున్నాడు ఇక్కడ, ప్రతి మాట వేద వేదాంతాల్లో ధరించేది. భగవంతుణ్ణి ఆశ్రయించడం సహజమైన ఆశ్రయం, మిగిలిన వాటిని ఆశ్రయించడం కృతకం. అది నిజమైన ఆశ్రయం కాదు. నదిలో కొట్టుకుపోతున్నవాడు తనతో పాటు కొట్టుకుపోతున్న మరొకటి చెయ్యి పట్టుకుంటాడా? లేకపోతే తనంత తాను కొట్టుకుపోతున్న ఒక దుంగని పట్టుకుంటాడా? లేకపోతే ఆ నదిలో ఉన్న పడవ కనిపిస్తే పడవెక్కుతాడా? చెప్పండి, ఏది పట్టుకుంటాడు? దుంగ పట్టుకుంటాడా, తనతో కొట్టుకుపోతున్న మనిషిని పట్టుకుంటాడా, పడవెక్కుతాడా? అంత ఆలోచన ఎందుకు? పడవే ఎక్కుతాడు. ఎందుకు? పడవ కొట్టుకుపోయేది కాదు, ఒడ్డుకు చేర్చేది. అలాగా నదిలో కొట్టుకుపోతున్నవాడు పడవని పట్టుకోవడం ఎంత వివేకమో, సంసారంలో కొట్టుకుపోతున్నవాడు రాముణ్ణి పట్టుకోవడం అంతటి వివేకం. వాణ్ణి పట్టుకున్నవాడే తరిస్తాడు, వీణ్ణి వాణ్ణి పట్టుకున్నవాడు తరించడు. తామాశ్రిత యాశ్రయిత అంప్రయాంతి అని చెప్తోంది చండీ సప్తశతి. మనకి భగవంతుని ఆశ్రయించడం తెలివైన ఆశ్రయం అండి, నిజమైన దిక్కువాడు. అందుకే భగవంతుని ఆశ్రయం ఎంత సహజమంటే క్రోధస్తోయ హృతో శ్రమేణ పథిక చెప్తున్నారు శివానంద రహల శంకర భగవత్పాదుల వారు. ఎండలో వెళ్ళిపోతున్నవాడు చెట్టును ఆశ్రయించడం ఎంత సహజమో, పగలంతా నానా పనులు చేసి అలసిపోయిన వాడు తన ఇంటికి చేరడం ఎంత సగదమో. విశ్వనాథ వారు ఒక మాట చెప్తారు, ఎంత ఆకాశము మీద ఎగిరినను చివరికి పక్షి తన గూటికే చేరును అన్నాడు. ఇక్కడ అలా ఎగిరి ఎగిరి తిరిగిన పక్షి తన గూటికి చేరడం ఎంత సగదమో, ఈ సంసారంలో ఎన్నో జన్మల్లో తిరిగిన వాడు నిన్ను చేరడం అంత సహజం. అందుకే భగవంతుణ్ణి ఆశ్రయించడమే స్వాశ్రయం. స్వగృహాన్ని గృహస్థు ఆశ్రయించినట్లుగా భగవంతుడు మనం ఆశ్రయించాలి. అంటే మన నిజమైన నెలవు అదే. ఆయన మర్చిపోయి తిరుగుతున్నామంటే అన్నమయ్య మాటకు మళ్ళీ వేద్దాం, తన వారి విడిచి ఇతరమైన వారి వెంట తిరిగి తా వెర్రయినట్లు అన్నారు ఇక్కడ. అనయము తిరువెంకటాధీశు గొలువక మనసులోని వాని మరచేమయ్యా, ఎవ్వారు లేరు హితము చెప్పగా ఒట్టి నువ్వులబడి మేము నుగులేమయ్యా అంటారు ఇక్కడ. తన వారి విడిచి ఇతరమైన వారి వెంట తిరిగి తా వెర్రయినట్లు. తన వాళ్ళెవరు? ఇక్కడ అమ్మా నాన్న ఉన్నారు, పిచ్చైపోయిన వాడు. పిచ్చెక్కి ఇంట్లో ఉన్న అమ్మా నాన్న మర్చిపోయి ఎవరు వెంట అమ్మా నాన్న అని పరిగెడుతూ ఉంటే ఎలా ఉంటుందో, అలాగా అనయము తిరువెంకటాద్రీషు కొల్వక మనసులోని వాని మరిచేయమయ్యా. నాకు దగ్గరే నా వాడవైన నిన్ను నేను మర్చిపోతున్నాను. కానీ నిన్ను చేరడం ఎలాంటిది అంటే సహజమైన ఆశ్రయం అది. అది చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు రీతి, ఇది అంటున్నారు త్యాగరాజస్వామి వారు. అందుకు చెప్పుకున్న ఉదాహరణలు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు రీతి, భూమిని పుట్టగానే నీ పదముల పట్టుకున్న నన్ను బ్రోవక అలహరణ మేలరా. కొంతమంది పాప చెట్టు చివరికి తెలుసుకుంటారు నా ఆశ్రయం ఇదా అని, అప్పుడు ప్రయత్నిస్తారు. నేను పుట్టినప్పుడే తెలుసుకున్నాను అసలైన ఆశ్రయం రాముడు, ఈయనే నాకు దిక్కును పుట్టగానే తెలుసుకున్నానే, అప్పటి నుంచి నేను పట్టుకున్నానే, ఇంకా ఆలస్యం చేస్తున్నావేమిటయ్యా రామా. ఎదుట నిలిచి నీదు, ఎదుట నిలిచిన నీదు సొమ్ములేమి పోవురా. ఇది మరొక కీర్తన అండి. అన్ని త్యాగరాజ కీర్తనలు చెప్పుకుంటున్నాం, దానికి సమీపంగా ఉన్న భావాలు ఎవరివో అవి మనం రిఫర్ చేసుకుంటున్నాం, కానీ దూరంకి వెళ్ళట్లే. ఇది మనం లోకంలో జాతీయములు అంటారు. భాషకి కవిత్వానికి అందం ఏంటంటే జాతీయములు, పలుకుబడులు, నానుడులు మాట్లాడినప్పుడే కవిత్వానికి అందం. త్యాగరాజ కీర్తనలు సామెతలు చాలా బాగుంటాయండి, అవి మనం తర్వాత తర్వాత చూపిద్దాం. ఎవరైనా రాసుకోగలిగితే ఇవి రాసుకున్న తర్వాత అందరికి ప్రచారం చేయండి, చాలా ముఖ్యం. త్యాగరాజు చెప్పిన మాటలు, ఎదుట నిలిచిన నీదు సొమ్ములేమి పోవురా. ఈ మాట చాలా బాగుందండి. ఎదుట కనబడితే నీ సొమ్మేం పోయిందా అని అది అడగడం బాగుంది. చేశారంటే నాకు కనబడడం వల్ల నీకు నష్టమేమీ లేదు, కష్టమేమీ లేదు, నాకు మాత్రం చాలా లాభం. ఏం కష్టపడకుండా ఒకటికి ఇంత లాభం చేసే పని చేయడానికి ఏం పోయిందయ్యా నీకు అంటే, బతిమాలినా బెదిరించినా ఏం చేసినా స్వామి కావాలనే ప్రేమే కనబడుతుంది. అందుకు ఎదుట నిలిచిన నీదు సొమ్ములేమి పోవురా, నుదుట వ్రాతగాని మట్టుమీరను నా తరము తెలిసి మోసము ఎదుట నిలిచి నీదు సొమ్ములేమి పోవురా. ఇక్కడ ఈ నుదుట వ్రాతగాని మట్టుమీరను, ఈ మాట అర్థం చేసుకోవడం సామాన్యం కాదండి. నువ్వు భయపడుతున్నావేమో, ఎదుట కనబడగానే నాకు ఫలానా కష్టం వచ్చింది తీసేయి, నాకు ఫలానా సుఖం కావాలి ఇచ్చేయి అని నిన్ను పీక్కులాగుతాను అనుకున్నావా? అలాంటివి ఏవి చేయను చుమా, నువ్వు ఎదుట కనబడితే చాలు అన్నాడు. అది అనమాట
నువ్వు బహుశా కనబడగానే కోరికలు చెప్పి నాన్న యాతన పడతాడు అని భయంతో కనిపించట్లేదేమో, నువ్వు కనిపిస్తే నిన్నే అడగనయ్యా, ఎదుటుంటే చాలు. మరి నీ కష్ట సుఖాలు వీటన్నిటి గురించి ఏం చేస్తావు? అది నుదుటి వ్రాత అని ఊరుకుంటానే తప్ప నిన్నేమి అననయ్యా అన్నాడు. ఎంత గొప్ప మాట, అది తెలియగలగాలి. అందుకే త్యాగరాజు భక్తి కష్టాల నుంచి బయటపెట్టవనే భక్తి కాదు, నిన్ను చూస్తూ ఉంటే ఎలాంటి కష్టమైనా పట్టదు. ఇది మనకు అర్థమైతే రమణ మహర్షుల వారు తనకొచ్చినటువంటి క్యాన్సర్ వ్యాధిని కూడా ఎలా చూడగలిగేదో తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస తన గొంతుకొచ్చిన క్యాన్సర్ ని ఎంత చక్కగా భరించాడో తెలియగలుగుతుంది. ఎందుకంటే వాడు చూస్తున్నది పరమాత్మని గనక వాడు దీన్ని చూడట్లేదు, దీన్ని చూడట్లేదు గనక ఆయన చూస్తున్నారు గనక ఇది పట్టట్లేదు వాళ్ళకి. అది ఇక్కడ చెప్తున్నాడు, నుదుటి వ్రాత గాని మట్టు మీరను. ఈ మాట రామదాస్ చెప్తాడు చూడండి, ఎంత చక్కగా చెప్తాడు. రామా దైవ శిఖామణి గుణధామా ఆ కీర్తనలో అంటాడు, చింత చేయక ఏమీ లేదుగా, నాకు ఇది రాలేదో అది రాలేదో అని ఎరవడం ఎందుకయ్యా, చింత చేయక ఏమీ లేదుగా, ముందు చేసిన గతి తప్పబోదుగా, ముందు చేసిన గతి తప్పబోదుగా. ఒకవేళ నిన్ను విడిచిపెట్టి వాణ్ణి వీణ్ణి ఆశ్రయిస్తే వాళ్ళు మాత్రం ఈ కర్మను తప్పిస్తారు, వాళ్ళు అంతగానే తప్పించలేరు. ఇంతకు మిక్కిలి రాదుగా, నీ నితరుల వేడ పని లేదుగా, రామా దైవ శిఖామణి. ఎంత అందంగా చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. అదే ఇక్కడ, నుదుట వ్రాతగా నీ మట్టు మీరను. ఇలాంటి భక్తి రావాలంటే దమ్ముండాలండి. త్యాగరాజం ఎందుకు యోగి అయ్యాడో తెలుస్తుంది కదా. అందుకు నా తరము తెలిసి మోసము ఎదుటి నిలిచి నీది సొమ్ములేమి పోవురా, విదేహజా రమణ దేవ భ్రోవగ నిదేశమయ మన్య దేవతల వేడదే మనసు. పదాలు ఎంత అందంగా నడుపుతున్నాడు చూడండి. విదేహజా రమణ మాట, విదేహజా రమణ. త్యాగరాజు రాముడిని పిలిచినంత కొత్త పిలుపులు ఎవరు పిలిచుండరండి ఇంతవరకు. విదేహజా రమణ, విదేహుడు అంటే జనక మహారాజు, ఆయనకు పుట్టిన ఆమెకి రమణుడువు నువ్వు, అంటే సీతమ్మకు మొగుడా. విదేహజా రమణ ఆ మాట ఎంత నిజంగా భాషా కవిత్వం చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇక్కడ విదేహజా రమణ దేవ బ్రోవగ నిదే సమయం. భగవంతుడి గురించి అడిగేటప్పుడు రక్షించను అడుగుతాం గాని ఇప్పుడే రక్షించను అడిగే దమ్ము ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు ఇదే సమయం. ఏ ముహూర్తం చూసుకొచ్చావా? ఇదే సమయం అంటే భక్తిలో అనుగ్రహించడానికి ముహూర్తం లేదు. ఈ ఆర్త అర్థం కావాలంటే రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక చిన్న ఇతివృత్తం చెప్తున్నాం. భగవంతుడు కావాలనే తపన ఎంత తీవ్రంగా ఉంటే భగవంతుడు దొరుకుతాడో చెప్పాడు. ఈ జన్మలు అయిపోతే అయిపోయిందండి, తర్వాత జన్మలోనే చూసుకుందాం అనుకుంటే వాడికి ఇంకా కొన్ని వేల జన్మలు ఉంటుంది. ఈ జన్మలోనే ఎలాగైనా సాధిస్తాను అనే తపన ఉండాలట మొట్టమొదట. అలా చెయ్యగా చెయ్యగా ఈ జన్మంతానా, అమ్మో కాదు ఈ సంవత్సరంలోనే ఎలాగైనా భగవంతుడు సాధిస్తానని తపన ఉండాలట. ఇది అలా పెరిగి పెరిగి సంవత్సరం దాకానా ఇంకొక 6 నెలల్లో నేను పండిపోవాలి, భగవంతుడు కనబడాలి నాకు, అంత తీవ్రమైన తపన ఉండాలి. 6 నెలల అమ్మో కాదు కాదు, ఈ పక్షం ఈ 15 రోజుల్లో ఎలాగైనా భగవంతుని చూసాయంట. పక్షమా, నేను భరించలేను వియోగం. ఒక్కరోజులో ఆయన కనబడాలి, ఒక్కరోజా కాదు ఒక్క నిమిషం కూడా నీ వియోగం తట్టుకోలేనయ్యా స్వామి, ఇప్పుడే కనబడాలంట. అలా అంటే వెంటనే భగవంతుడు కనబడతాడట, అంతవరకు మోక్షం రాదు. అది తీవ్రమైన తపన. అందుకే భగవంతుడు కృప చూపించడానికి ముహూర్తం ఏదయ్యా అంటే ఇదే ఇదే అంటారు చక్ర భగవత్పాదుల వారు. ఎక్కడ అంటే, స్వామి అయం దాన కాల స్వహం దాన పాత్రో భవానే వదాత స్వధన్యం నయాచే. ముందన్నాడంటేనే నువ్వు దాతవి, నేను పుచ్చుకునేవాణ్ణి, ఎప్పుడిస్తావు? అయం దాన కాల, ఇప్పుడే దాన కాలం, మరొకటి కాదు. నీ అనుగ్రహంకి ఇదే ముహూర్తం. ఏమిమ్మంటావు? స్థిరాందేహి భక్తిం భవత్పాద పద్మే కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్. నీ పాదాల పెచ్చదరని భక్తిని ఇవయ్యా, అది అడుగుతున్నాను. అది ఇప్పుడే, మళ్ళీ ఎప్పుడో తర్వాత చూసుకున్న తర్వాత జన్మ లేదు, ఇప్పుడే. అలా ఇప్పుడే కావాలనుకున్న వాడికి ఎప్పటికైనా దొరుకుతుంది, ఎప్పుడో చూసుకుందామనే వాడికి ఎప్పటికీ దొరకదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడే కావాలని తపన ఉంటే ఎప్పటికైనా దొరుకు. తపన అంత తీవ్రంగా ఉండాలి, ఆ తీవ్రమైనటువంటి తపన. అందుకే ఇదే సమయం అది. అన్యదేవతల వేడదే మనసు, నేనే దొక్కాను ఇంకెవరు దొరకలేదా అంటే అన్యదేవతల వేడదే మనసు. ఇది అనన్య భక్తి అని అంటే నువ్వు తప్ప నాకు ఇతరములు పట్టవు అని. ఇది అబద్ధం కదా? నిన్ననే శివుడి మీద ఒక కీర్తన, అమ్మవారి మీద ఒక కీర్తన రచిస్తే ఇది అనన్య భక్తి ఎలా అవుతుందని కొంతమంది పాపం అజ్ఞాన జ్ఞానులు బయటకు రావచ్చు. కానీ అనన్య భక్తి అంటే ఒక అర్థం తెలుసుకోండి, భగవంతుడు తప్ప ఇతరులు పట్టకపోవడం ఒకటి,
ఏ దైవమైనా ఆ దైవము తప్ప ఇంకొకటి కాదు అనే భక్తి కూడా అనన్య భక్తే. ఆ దేవుడికి అన్యము కాదు అనేటువంటి జ్ఞానం కూడా అనన్య భక్తే. అది కలగాలి. అందుకే హరి అవతారమునే అఖిలి దేవతలు అనగలిగాడు అన్నమయ్య. అందుకే ఎవరిని చూసినా, మన రాముణ్ణి కృష్ణుని చూసినా ఒకే విష్ణువుని చూడగలుగుతున్నాం కదా. అలాగే విష్ణువుని శివుణ్ణి చూసినా ఒకే విష్ణువుని ఎందుకు చూడలేం? ఇది గ్రహించమని హరి అవతారం అనే దేవతలు అన్నాడు. అది అన్య దేవతల వేడదే మనసు తెలియదేమి రామ, నీకు తెలియదా రామ, ఇదేటి శౌర్యము. శౌర్యవంతుడు చూసుకుందాంలే తర్వాత చేద్దాంలే అని వాయిదాలు వేస్తాడా? వాయిదాలు వేసాడంటే ప్రస్తుతం చేత కదా అర్థం. నీకేం చేత కదా, నువ్వు శౌర్యవంతుడు, నేను పట్టుకున్న ప్రభు ఉన్నాడే సమర్థుడు. ఇదేటి శౌర్యము పదే పదే నా ఎదుట నిలిచిన నీదు సొమ్ములేమి పోవురా. పదే పదే నా ఎదుట, అదొకట కోరిక. ఎప్పుడు ఎదురుగా ఉండాలి నువ్వంతే. ఇంకేంటి అడిగానయ్యా, ఎదురు నిలబడమన్నాను. తరాన దొరకని పరాకు నా ఎడను రామ చేసితే సురాసురులు మెత్తురా. ఇప్పుడు ఈ హరామితనమే లరా భక్త త్యాగరాజనుత. తరాన దొరకని పరాకు నా ఎడను రామ చేసితే సురాసురులు మెత్తురా. ఇప్పుడు ఈ హరామితనమే లరా. హరామితనముట ఎంత గొప్ప మాట. హరామితనము అంటే బింకం. హరామితనం ఆ బింకం ఏంటయ్యా? నీకు ఎంత వేడుకుంటున్నా తొందరగా వినట్లేదు. బింకం ఏమిటి? నువ్వు ఇలా చేస్తే దేవతలు నిన్ను మెచ్చుకోరు, జాగ్రత్త. అదొకట నీకే చెడ్డ పేరు. నేను భక్తవత్సలుడు భక్తవత్సలుడు అందరూ అంటున్నారే, అంత ఏడుస్తున్నా ఇంకా దయ చూపించని ఈయనే భక్తవత్సలుడని నిన్నంటారు, జాగ్రత్త. నన్ను రక్షిస్తే నీ పేరుకు చాలా నిలబడుతుంది, లేకపోతే నీ బిరుద్ దెబ్బతింటుంది అంటున్నాడు. ఇక్కడ చూసారా, ఈ స్వామిని ఎత్తి పొడవడంలో అన్నిట్లో ఉన్నది ప్రేమే కదండి. అది కనిపిస్తుంది. ఈ ఆర్తిని భక్తి అంటారు. ఇలాంటి భక్తి దొరకడం సామాన్యమా? ఇది రావాలంటే సత్సంగం ఉండాలి. నేను ఇప్పుడు మీకు త్యాగరాజు హృదయంతో పాటు భక్తి మార్గం అంటే ఏమిటో ఇవాళ చెప్పదలుచుకున్నాం. భక్తి మార్గం త్యాగరాజు కీర్తనలతో బోధించుకుంటున్నాం. భక్తి పెరగాలంటే, ఇలాంటి విషయాలు తెలియాలంటే, భగవంతుడి మీద రుచి తెలియాలంటే చెప్పేవాడు దొరకాలి. చెప్పేవాడు కూడా చేసేవాడు చెప్తే బాగుంటుంది. అందుకే ఆ భగవద్భక్తి పరుడైన వాడు పెద్దలు, ఆ పెద్దలు చెప్పే వింటూ ఉంటే సత్సాంగత్యం అంటారు. భక్తి సిద్ధించాలంటే మొట్టమొదటి స్టెప్ ఏమిటయ్యా అంటే సత్సాంగత్యం. సత్సంగం లేకపోతే అసలు ధరించలేం. సత్సంగం అంటే ఏ సంఘము నిన్ను భగవంతుడి వైపు తిప్పుతుందో అదే సత్సంగం. పెద్ద డిఫినేషన్స్ ఏమీ అక్కర్లేదు. అందుకే సత్సంగమేమా అని చెప్తున్నాడు నారదుల వారు. తదేవ సాధ్యతాం సద్ తదేవ సాధ్యతాం అని రెండు మాటలు చెప్తాను నారద భక్తి సూత్రాల్లో. ఏమని? నువ్వు ప్రయత్నపూర్వకంగా సాధించాల్సింది ఒక్కటే. ఏమిటి? సత్సంగత్యాన్ని సాధించు. ఎక్కడ భగవద్ విషయాలు చెప్పబడతాయో అక్కడికెళ్ళు. ఎవరు భగవద్ విషయాన్ని చెప్తారో వారిని అంటిపెట్టుకో, అంతే. ఇంకేంటి అక్కర్లేదు. భగవద్ విషయం వింటూ ఉంటే, భగవద్ విషయం చెప్పే వాళ్ళతో ఉంటూ ఉంటే నీకు క్రమంగా భగవద్ విషయం తప్ప మరొకటి దొరకదు. అంతే కదండి. మంచు కొండల దగ్గరికి వెళితే చలి వేస్తుంది, భక్తుల దగ్గరికి వెళితే భక్తి వస్తుంది. వాడి దగ్గరికి వెళ్తే భక్తి వస్తుంది, మరొకటి వస్తుందా? అందుకు పని పట్టుకుని వెళ్ళి అక్కడికి. తదేవ సాధ్యతాం సదైవ సాధ్యతాం, అదే చెయ్యి. అది రెండు మార్లు అంటాడు అక్కడ నారదులు. అదే ఇక్కడ బుద్ధి రాదు, బుద్ధి రాదు పెద్దల శుద్ధులు వినక. కొటేషన్లా లేదా చెప్పండి? త్యాగరాజ కీర్తనలు ఎన్నెన్ని కొటేషన్స్ లాగుంటాయో, అవి గుర్తుపెట్టుకున్నా చాలు. బుద్ధి రాదు, బుద్ధి రాదు పెద్దల శుద్ధులు వినక. పెద్దలు అంటే వీరేనండి పెద్దలు? భగవంతుడి గురించి చెప్పేవాళ్లే పెద్దలు. అంతేగాని ఏండ్లు మీరిన వారా వృద్ధుడు అంటారు చిన్న ఈశ్వరు గారు. అలాగే వయసు పెరిగిపోతే వృద్ధుడా? భగవజ్ఞానం చెప్పేవాళ్లే పెద్దలు, జ్ఞానవృద్ధులు. వారి శుద్ధులు అంటే శుద్ధులు అనే మాట సూక్తులు అనే మాట నుంచి పుట్టింది. శుద్ధులు వినక. ధాన్య ధనముల చేత ధర్మమెంతయు చేసి అనన్య చిత్త భక్తుల వాగమృతపానము సేయక బుద్ధి రాదు, బుద్ధి రాదు. నువ్వు ధాన్యములు ధనములు సంపాదించుకుని అవన్నీ దానాలు చేసినా నీకు బుద్ధి రాదు. అంటే దానాలు మానేమని కాదు, దానాలతోనే మోక్షం రాదు. అది ఎన్ని చేసినా అనన్య చిత్త భక్తుల వాగమృతపానము సేయక బుద్ధి రాదు. అనన్య భక్తులు చెప్పే మాటలు వినకపోతే నీకు బుద్ధి రాదు. మానక భాగవతాది రామాయణములు చదివినా, రామాయణాలు ఇష్టంచాట అట్టించిన పారాయణలు చేసినా లాభం లేదయ్యా బాబు. మరి ఏం చేయాలంటే మానుషావతార చరిత మర్మజ్ఞుల జత గూడత బుద్ధి రాదు, బుద్ధి రాదు అన్నారు. భగవంతుడి గురించి చెప్పేవారు మనుష్య రూపంలో తిరిగి దేవతలే వాళ్ళు. ఇది చెప్పుకోండి. భగవంతుడి గురించి చెప్పే వాళ్ళందరూ కూడా వారిని భూసురులు అంటారు. ఎందుకంటే వాళ్లే మీ మేలు కోరి మీకు భగవంతుడి దగ్గర చేర్చుతున్నారు. అందుకే చెప్తారు తల్లిదండ్రులు ఈ దేహాన్ని ఇస్తారు, ఈ బ్రతుకు బతకడానికి బ్రతకొస్తుంది. గురువు ఈ దేహాన్ని, దేహంలో ఉన్న జీవుణ్ణి మోక్షం పొందడానికి అనువుగా సంస్కరిస్తారు. ఇక్కడ కనుక మోక్షం పొందించే గురువు తల్లిదండ్రుల కంటే గొప్పవాడు అంటున్నారు. ఎందుకంటే
జన్మనిచ్చారు తల్లిదండ్రులు, జన్మ ఇంకా అక్కర్లేకుండా చేస్తాడు గురువు కనుక ఆ గురువుకి అంత ప్రాధాన్యం ఇచ్చారు పెద్దవారు. అందుకు ఆ మహానుభావుడైన గురువు ఉన్నాడే వాడు మానుషావతార చరిత మర్మజ్ఞుల జతగూడ. యోగములు అభ్యసించినా భోగములంతో కలిగినా త్యాగరాజనుతుడవు రామదాసుల చెలిమి చేయక బుద్ధిరాదు బుద్ధిరాదు. మీరు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా ఎన్ని భోగాలు తెచ్చుకున్నా కొంతమంది అంటారు ఇవేమి పూజలు పురస్కారం లాభం లేదు కండి, అందుకే యోగాలు గెలిచాను. యోగంలో లాభం ఏంటి? ఒక పెద్ద అని చెప్పాడు యోగాభ్యాసం అంతా చేస్తుంటే చాలా బాగుంటుంది అని. పాపం ఒక భక్తుడు వెళ్ళాట నేను యోగాకి వస్తానని, వెళితే ఆయనతో చెప్పాట నువ్వు యోగా అన్ని చేస్తే చాలు పూజలు పురస్కారాలు చేయక్కర్లేదు అన్నట్టు. అయితే పూజలు పురస్కారాలు చేసిన కాడికి యోగం చేసి లాభం ఏమిటి అన్నట్టండి ఈ ప్రశ్న మనం వేయగలమా? ఆ వేసిన వాడు ఎవడు వాడు దండం పెట్టాడు. యోగా చేస్తే బాగా ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం బాగా వస్తే మరింత హాయిగా భగవంతుడిని పూజించుకోవాలని నీ దగ్గరకు వచ్చాను నేను. నువ్వు పూజలే అక్కర్లేదన్నాక భగవంతుడిని పూజించని ఆరోగ్యం ఎందుకండి? భగవంతుడిని పూజించని శరీరం ఎందుకండి? భగవంతుడిని అర్పించని భోగం ఎందుకండి? నూరేళ్ళు ఆరోగ్యం పడికి తప్పిమని చచ్చిపోతే లాభమే ఉంది? ఉన్న ఆరోగ్యం భగవంతుని సేవకు వినియోగించుకోగలగాలి. అందుకే యోగములు అభ్యసించినా భోగములు ఎంతో కలిగినా త్యాగరాజనితుడు రామదాసుడు చెలిమి చేయట. ఏది మనం ఆయన చెప్తున్న భాగవత మార్గాలు ఒక్కొక్కటి ఒకటి అదొకటి. అలాంటి సత్పురుషుల సాంగత్యంతో మనస్సు క్రమంగా మాధవుడి వైపు వెళుతూ వెళుతూ మనస్సు నిగ్రహించుకోగలగాలి. అన్నిటికంటే గొప్ప సాధన మనోనిగ్రహం. అది చెయ్యకుండా ఎన్ని మంత్రతంత్రాలు చేస్తే లాభమే ఉందయ్యా అన్నాడు. మనసు స్వాధీనమైన ఆ ఘనునికి మరి మంత్రతంత్రమేలా అన్నాడు. ఇది కూడా మంచి మాటలు ఉటంకించుకోవడానికి పనికొస్తాయి. అలాగే మంత్రతంత్రాలు మానేయమని చెప్పలేదు. జాగ్రత్త చెప్పాడు కదా మనసు స్వాధీనం చేసుకుంటే మంచిది, మంత్రతంత్రాలు అక్కర్లేదు. ఇందులో రెండోది నచ్చుతుంది చాలా మందికి, ఏది మంత్రతంత్రాలు అక్కర్లేదు కానీ మనసు స్వాధీనమైన పట్టదు. అది స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ఎన్ని మంత్రతంత్రాలు చేసినా ఈ మనస్సు ఎంతవరకు నిగ్రహించుకున్న ప్రశ్నించుకో, అది చేసే ప్రయత్నం చేయాలి. మనసు స్వాధీనమైన ఘనునికి మరి మంత్రతంత్రమేలా, తనువు తాను కాదని ఎరుకగల వానికి తపస్సు చేయనేలా. గొప్ప మాట అన్నాడండి ఇది, ఇది చెప్పడం కోసం. తనువు తాను కాదని ఎరుక ఉన్నవాడికి తపస్సు ఎందుకు అన్నారు ఇక్కడ. ఎవరు తపస్సు అక్కర్లేదు, ఇదే చాలు. ఏమిటి తనువు తాను కాదు? అందుకే ఈయన మంచి వేదాంతి అని చెప్పడం ఎందుకు? ఈ శరీరమే నేను కాదని తెలుసుకున్న వాడికి మళ్ళీ తపస్సులు ఎందుకు అన్నారు ఇక్కడ. అన్నిటికంటే గొప్పది ఇదేనండి. సృష్టిలో పశుత్వం అంటే దేహాత్మ భ్రాంతి, గుర్తుపెట్టుకుని పశుత్వము అంటే దేహాత్మ భ్రాంతి. దేహమే నేననుకునే భ్రాంతిని పశుత్వం అంటారు. మనం పశువులు అవునా కాదా ఆలోచించుకోండి. దేహం నేననుకుని అనుకుంటున్నాం కదా, అది అనుకుంటున్నంత కాలం పశుత్వమే. దేహాత్మ భ్రాంతి అజ్ఞానము, పరమాత్మ జ్ఞానమే సుజ్ఞానం. నేను పరమాత్మ భ్రాంతి అనలేదు, పరమాత్మ గురించి తెలుసుకోవడం భ్రాంతి కాదు, అది జ్ఞానం. అది దేహమే నేననుకోవడం భ్రాంతి, పరమాత్మ నేను తెలుసుకోవడం శాంతి. ఇది ఒక్కడి ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా ఆలోచించుకుని అర్థమవుతుంది. దేహం నేననుకోవడం భ్రాంతి, పరమాత్మ నేనని తెలుసుకోవడం శాంతి. అది తెలుసుకోవడమే కానీ భ్రాంతి కాదు, అది అనుకోవడం కాదు, అది అనుభవించడం. అనుకోవడంలోనే మనకు బతుకంత అయిపోతుంది. ఏమిటి దేహం నేను అనుకోవడం? అందుకే తనువు తాను కాదని తెలియవానికి తపస్సు చేయనేలా. ఇది జాగ్రత్త చేసిన బోధ. ఇక రామభక్తి గురించి ఆయన చెప్తూ అంటాడు, అప్పా రామభక్తి ఎంత గొప్పదిరా. ఆయన అనుభూతి చూడండి. అప్పా అప్పా అనేది అబ్బా అనేటువంటి ఎక్స్ప్రెషన్, కానీ అప్పా అనేది ఇక్కడ సరైన పదం. అప్పా రామభక్తి ఎంత గొప్పదిరా, ఆ అనుభూతితో అంటున్న మాట ఇది. ఏమిటయ్యా భక్తి అంటే? అది ఎలా కలగనియండి, పర్వాలేదు. ఇందాక సాత్విక భక్తి గొప్పదని చెప్పాం గాని అసలు లేని భక్తి కంటే ఏదో భక్తి కలిగితే చాలు ఇక్కడ. గొప్పదేదో కొంతమంది ఒకటో క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అబ్బో అని మెచ్చుకోవాలి వాడికి, చాక్లెట్ కూడా కొనివ్వాలి. కానీ ఒకటో క్లాస్ ఫస్ట్ ర్యాంక్ గొప్పది అనకూడదు కదా, ఇంకా పైకి రమ్మని చెప్పాలి అంటే. కానీ ఒకటో క్లాస్ భక్తి కూడా గొప్పదే. కనుకనే ఇక్కడ ఏ భక్తి అయినా గొప్పదండి. ప్రీతినైన ప్రాణ భీతినైన కలిమి చేతనైన నిన్నే రీతి తలచినా దినమే సుదినము సీతారామ స్మరణే పావరము అన్నారు. మొన్న ఎవరో అన్నారు రామదాస్ గురించి చెప్తే బాగుంటుందని, ఇలా అనిపిస్తూ ఉంటుంది వస్తున్నది వదిలి ఇంకేదో బాగుంటుందని. కానీ ఇందులోనే రామదాసు వస్తాడు. ఎలాగైనా నేను తలంచితే చాలయ్యా, అదే హాయి, ఆ హాయిని అనుభవించగలగాలి. అందుకే ఇక్కడ ఎలాంటిదంటే భక్తి త్రిప్పటలను నిలిపి కంటి రెప్పవలనే గాచు మా అప్ప రామ భక్తి ఎంత గొప్పదిరా. త్రిప్పటలను నిలిపి నీకు త్రిప్పట తీస్తుంది. ఈ త్రిప్పట అనేవాడు గొప్పగా వేసేది ఆయాసం అని అర్థం. వృధాయాసం, వృధాయాసము కాక పనికి మాలిన ఆయాసాలు. ఇటు తిరగా అటు తిరగా ఎందుకు చెప్తున్నామో తెలియదు. పిచ్చి పరుగులు అంటాం, అలా తిరుగుతూ ఉంటుంది బతుకంతా కూడా. దాన్ని తిప్పటలు అంటారు.
ఆ త్రిప్పటలు ఆపి నిన్ను కంటి రెప్పలా కాపాడేది భక్తి. అందుకే భక్తి. పైగా ఈ భక్తి నిమ్మని స్వామిని అడగాలట. అడగచ్చండి, ఎందుకంటే భక్తి భగవత్ కృపలైంది రాదు. అందుకే భక్తి బిచ్చమీయవే రామయ్యా, భక్తి బిచ్చమీయవయ్యా. నేను ఇంకేం అడగను నిన్ను. ఏ భక్తి అంటే భావుకమగు సాత్విక భక్తి బిచ్చమీయవే అది. భావుకమగు అంటే నిరంతరం నిన్ను భావించుతూ తన్మయం పొందేటటువంటి సాత్విక భక్తి నీయవయ్యే రామయ్యా. నేను నీకు పాండిత్యమిచ్చా, సంగీత ప్రతిభిచ్చాను, ఇన్ని ఇచ్చాను చాలదా అంటే నీ భక్తి లేనప్పుడు ఇవి ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అన్నారు. ఇక్కడ పండితులందరికీ మొట్టుగా పెట్టాడండి త్యాగరాజ్యం వారు. ఏమనంటే ఎన్ని పాండిత్యాలు కలిగినా భక్తి లేనప్పుడు అవి వృధా అన్నాడు. అందుకే విష్ణు భక్తి లేని విభుధుండు విభుధుడే పాదయుగముతోడి పశువుగాక అన్నారు కదండి ఎవరు? ప్రహ్లాదుడు. విష్ణు భక్తి లేని విభుధుడు అంటే పండితుడు. విష్ణు భక్తి లేని పండితులు ఒక పండితులైనా? ఎవరి పాండిత్యమేవి నడచురా యనకులాబ్ధి చంద్ర అని మరో కీర్తనలో చెప్తారు. ఇక్కడ ఈ పాండిత్యపుట అహంకారాలకి లాభమే ఉందయ్యా, ఇది మరో కీర్తనలో స్వామివారి మాట. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, భక్తి లేని వాడి పాండిత్యాలు, భక్తి లేని వాడి వైభోగాలు. ఎంత ధన సంపన్నుడైనా ఎంత విద్యా సంపన్నుడైనా భక్తి లేనప్పుడు దరిద్రుడే. అందుకే మనం వ్యాసుడు చెప్పిన మాట ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఇప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. సంపద ఆపద అంటే ఏమిటో చిన్న డెఫినేషన్ చెప్పాడండి వ్యాసుడు. విపత్తు సంపత్తు అంటే ఏమిటంటే విపత్ విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి అన్నాడు. విష్ణువుని విస్మరించడమే విపత్తు, స్మరించడమే సంపత్తు. అంతే, భగవంతుడిని మర్చిపోవడమే ఆపద, గుర్తు పెట్టుకోవడమే సంపద. మనకు సంపద ఉందో ఆపద ఉందో ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. అందుకు సంపదలకి సంపద ఏమిటయ్యా అంటే భక్తి. ప్రాణము లేని వానికి భక్తి లేని పాండిత్యాలు ఎలాంటివో చెప్పాడు. ప్రాణము లేని వానికి బంగారు పగజుట్టి ఆణివజ్రభూషణము ఉరమందు పెట్టు రీతి జానలకు పురాణాగమ శాస్త్రవేద జప ప్రసంగ త్రాణ కలిగి ఏమి భక్త త్యాగరాజనుత భక్తి బిచ్చమియవే రామయ్య. ఈ కీర్తనలో ఏంటంటే ఒక ప్రాణం లేని శవానికి చక్కటి తలపాగా పెట్టి అలంకారాలన్నీ చేసి అద్భుతంగా ఉంది అని మెచ్చుకోవడం ఎలాంటిదో, భక్తి లేనివాడు ఎన్ని పాండిత్యాలు సంపాదించుకున్నా అది అలాంటిదే, శవానికి చేసిన అలంకారాల వంటివి అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప ఉపమానం చెప్పాడే. ఈ మాట వినేటప్పుడే త్యాగరాజ స్వామి అంత మృదువైన కవి కాడు, గట్టిగా శివాట్లు పెట్టడంలో అధికుడు. ముక్తికి అఖిల శక్తికి త్రిమూర్తుల కతిమేల్మి రామ భక్తి బిచ్చమీయవే. ముక్తికి అఖిల శక్తికి ఈ భక్తి బిచ్చమే ప్రధానం. త్రిమూర్తులకి ముట్టడి ఈ భక్తి. ఈ భక్తితోనే త్రిమూర్తులు సంతోషిస్తారు. అందుకు ఆ భక్తినీయవయ్యా అని భక్తి వైభవాన్ని ఎన్ని విషయములకు చెప్పారు. అయితే భక్తి లేకుండా కొంతమంది జ్ఞానం గురించి మాట్లాడుతుంటారు, దానికి ఒక చిన్న చీవాట్లు పెట్టాడు. అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు, అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు. ఇది కూడా మంచి కొటేషన్ అండి. అనురాగం లేకపోతే సుజ్ఞానం రాదుట. అనురాగము అంటే విడవకుండా ఉండే ప్రేమ. అను అంటే విడవకుండా ఉండుట. మీరు వినుంటారు అనురాగం అనే మాట. అను అంటే విడవకుండా ఉండుట, రాగం అంటే ప్రేమ. విడవకుండా ఉండే ప్రేమ భగవంతుడి మీద ఉంటేనే సుజ్ఞానం వస్తుంది. అనురాగము లేని మనసును సుజ్ఞానము రాదు. ఈ విషయం చెప్తే అర్థమవుతుందంటే ఘనులైన అంతర్జ్ఞానులకెరికే గాని, అంతర్జ్ఞానులు ఎవరో వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికి ప్రేమ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది అయ్యా నీ నామం యొక్క రుచి. ప్రేమ లేని వాడికి రుచి ఎలా తెలుస్తుంది? రామా నీ ఎడ ప్రేమ రహితునకు నామరుచి ఏమి తెలియరా? రామా నీ ఎడ ప్రేమ రహితులకు నామరుచి. కొంతమందికి భగవన్ నామం చెప్పమంటే ఎంత ఎలర్జీవో పాపం. హాయిగా రామా రామా అంటే ఎన్ని మార్లు అనాలండి? మూడు మార్లు అండి. మూడు మార్లు అవ్వగానే ఠపీమని ఆపేయాలి, అది వాడికి సరదా. ప్రేమ లేదు కానీ ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు అన్నాడు ఇక్కడ. ఆ ప్రేమతో ఎంత రుచి తెలుసా రామం, రామనామం ఎంత తెలుసా? ఏమి చెప్తారు కానీ నాకేం రుచి తెలియలేదండి. రుచి తెలియలేదన్న వాళ్ళకు వచ్చేవాట్లు పెట్టాడు మన అన్నమయ్య. ఏమనంటే తెగులు పడినవాడు తినబోయి మధురము చవిగాక పులుసుల చవిగోరినట్లు భవరోగముల పడి పరమామృతము నోర చవిగాక పులుసు భవములు చవులాయనయ్యా అన్నాడు. జబ్బు పడ్డ నాలికకి తీపి వస్తువు ఇచ్చిన రుచి తెలియదు, సంసారపు జబ్బు పడ్డ వాళ్ళకి భగవన్నామపు రుచి తెలియదు అన్నాడు. అయితే ఆ జబ్బు పోతే గాని రుచి తెలియదుట. ఆ జబ్బు పోవాలంటే ఏం చేయాలంటే భగవన్నామం అంటూ ఉంటే ఎప్పుడుకో జబ్బు పోతుంది, అప్పుడు రుచి తెలుస్తుంది. జబ్బు పోయిందో లేదో తెలియాలి అంటే నీకు నామం మీద రుచి కలిగితే జబ్బు పోయినట్టు అర్థమే. రుచి కలిగిందా? ఇప్పటికైనా కలిగితే జబ్బు పోయిందిట. అందుకు రామా నీయడ ప్రేమ రహితులకు నామ రుచి ఏమి తెలియరా? అప్పుడు అర్థమవుతుంది శ్రీరామ నీ నామేమి రుచిరా,
ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, అప్పుడు అర్థమవుతుంది మనకి, లేకపోతే అర్థం కాదు. రామదాసు ఎందుకన్నాడో నామ రుచి అనేటువంటిది ఇప్పుడు తెలుస్తుంది. అయితే అందరికీ ఎంత చెప్పినా అర్థమవుతుందా? కొంతమంది భక్తి అంటే బాహ్యవేషం మాత్రమే అనుకుంటారు. తెలియలేరు రామ భక్తి మార్గమును. భక్తి మార్గం తెలియదయ్యా, ఎన్ని బాహ్యవేషాలకి కర్మలంపటత్వానికి భక్తి తెలియదు. ఇలనంతట తిరుగుచును కలవరించెదురు గానీ తెలియలేరు రామ భక్తి మార్గమును. ఎన్ని తిరుగుళ్ళు తిరిగి ఎన్ని కబుర్లు చెప్తారు గాని భక్తి మార్గం తెలియలేదయ్యా. వేగలేచి నీట మునిగి బూది పూసి వేళ్ల నుంచి ఈయన చెప్పే విధానం చూడండి. తెల్లవారుజామున లేస్తారు, నీటిలో మునుగుతారు, భస్మధారణ చేస్తారు, వేళ్ల నుంచి. ఎప్పుడైనా జపం తపం చేసే అలవాటు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. కర్మాలని చేత్తో జపం చేస్తారు వేళ్ల నుంచి. వెలికి శ్లాఘనీయులై బయటికి, కొంతమంది కొంతమంది చెప్తూ ఉంటారు, ఇవాళ తెల్లవారుజామున లేచి చాలా సేపు చేసుకున్నానండి. ఎందుకు చెప్పడం అది? అందుకే రామకృష్ణ పరమహంస చెప్తారు, సాత్విక భక్తి సాధన దోమతెర చాటనే జరిగిపోతుంది అంటాడు ఆయన. వారికి తెలియదు అవి. అంతేగాని నేను చేస్తున్నాను ఓహో దండోర వేసుకుంటారు వాళ్ళు అక్కడ. కానీ ఇలా చేసేటటువంటి దాంబికపు భక్తిని ఆయన నిందిస్తున్నారు. వేగలేచి నీట మునిగి బూది పూసి వేళ్ల నుంచి వెలికి శ్లాఘనీయులై. ఇంత చేసి ఏం చేస్తున్నారంటే ఆ పట్టాలు పెట్టుకుని ఆ వేషాలు వేసుకుని బాగా పైకమార్జనలోలు రైలే గాని త్యాగరాజనుత తెలియలేరు రామ భక్తి మార్గమును. భక్తిని కూడా ధనార్జన కోసం వాడుకుంటున్న వాళ్ళు కనిపిస్తారు. చక్కటి వేషాలు వేసుకుని ఇవన్నీ పూసుకుని ఇది చేయిస్తాం అది చేయిస్తాం ఇంత ఇవ్వండి అని చెప్పేవాళ్ళు కనిపిస్తుంటారు. వాళ్ళకో మాట చెప్పాడు ఇక్కడ. ఇలా చెప్పారు కనుక త్యాగరాజ స్నానం చేయక్కర్లేదన్నారు, విభూతి పూసుకోనక్కర్లేదన్నారు, జపం చేయక్కర్లేదన్నారని వారు అనుకోవద్దు. దయచేసి అలా అనలేదు ఇక్కడ. ఇవి భక్తితో చేయమన్నారు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇవి భక్తితో చెయ్యాలి అంతే. భస్మధారణ జలస్నానం ఇవన్నీ అవసరమే. ఇవి భక్తితో చెయ్యాలి, భక్తి కోసం చెయ్యాలి అంతేగాని ఇది వేషం వేసుకుని దీనితో ఏవో లౌకిక డాంబికాలు పలకద్దు. కొంతమంది ఈ వేషాలు వేసుకుని సంపాదించుకుంటూ ప్రజల్ని కూడగట్టుకుంటూ ఉంటారే అది భక్తి మార్గం కాదు అని తెలియజేయడానికి చాగ్రస్వామిని చూపించారు. అందుకే సృష్టిలో అన్నిటికంటే గొప్ప పదవి ఏమిటో తెలుసా? భక్తి పదవే గొప్ప పదవి. అంతేగాని ఈ పదవి దొరుకుతుందా ఆ పదవి దొరుకుతుందా అని భగవంతుడు కొందరు ఆశ్రయిస్తూ ఉంటారు. నేను ఎన్ని మాల్లో గుడికెళ్ళానండి, నాకు రావాల్సిన పదవి రాలేదని ఆ దేవుణ్ణి తెలిసానండి అన్నాడు. ఎందుకంటే మృక్కిన వరమీని వెల్పు విడువంగవలి అన్నాడు కదా, అదేం బోధ కాదు. అది సార్థపరుల మాటలు చెప్పాడు ఇక్కడ సుమతీకారుడు. మృక్కిన వరమీని వెల్పును విడువంగవలి అనేది దౌర్భాగ్యులాడే మాట. భగవంతుడి వరమిచ్చినా ఇవ్వకపోయినా ఆయనే పట్టుకుంటాననేవాడు భక్తుడు. పాలన్ముంపు నీట ముంపు ఇక నీదే భారం అన్నాడు దుర్జటి. పాలముంచినా నీట ముంచినా నీ పాదయుగముని విడువనన్నాడు రామదాసు. స్థాపయవా పాతాళే, పాతయవా పాతాళే, స్థాపయవా సకల్లోక సామ్రాజ్యే, మాతహ తవ చరణయుగం నాహం ముంచామి నైవ ముంచామి అంటాడు ఒక భక్తుడు అమ్మవారితో. అంటున్నాడు లలితమ్మతో, అమ్మా నువ్వు నన్ను పాతాళంలో పాతేసినా స్వర్గంలో స్థాపించినా నీ పాదాలు మాత్రం విడిచిపెట్టనమ్మా అన అలా అనగలగాలేన పెద్దమ్ము. ఒక కష్టం కలిగితే చాలు, ఇన్నాళ్ళు కొబ్బరికాయ కొట్టాను ఏం లాభం అనే వాళ్ళకి ఇది అర్థం కాదు. అందుకు గొప్ప పదవి ఏమిటయ్యా అంటే పదవి నీ సద్భక్తి కల్గుటే. ఇది ఒక మాట, పదవి నీ సద్భక్తి కల్గుటే. మరి చాలా పదవులున్నాయా లోకల్లో అంటే ఒక పదవ చదివి వేద శాస్త్రోపనిషత్తులు. కొంతమంది పండితులు ఉంటారండి పరోక్ష వేదాంతులు, వాళ్ళు ఉపనిషత్తులు అటు ఇటు తిప్పి దేవతలను నిందిస్తూ ఉపాసనలు నిందిస్తూ భక్తులను నిందిస్తుంటారే వాళ్ళకి ఇక్కడ ముట్టుగా పెడుతున్నాడు త్యాగరాజస్వామి వారు. చదివి వేద శాస్త్రోపనిషత్తులు సత్త తెలియలేనిది ఒక పదవ. శాస్త్రోపనిషత్తులని చదివారు కాని అందులో సత్పదార్థం ఏదో పరమాత్మ ఆయన గురించి తెలుసుకోలేని అదొక పదవ. కొందరు బోల్డ్ సంపాదించుకుంటారు ధన దార సుత ఆగార సంపదలు. కొంతమంది చెప్తుంటారు లైఫ్ లో అన్ని ఉన్నాయండి ఏం అక్కర్లేదండి. ఏమిటున్నాయి? ధన దార సుత ఆగార సంపదలు. ధరణీసుల చెలిమి, నాకు ఫలానా మినిస్టర్ తెలుసు, నేను అక్కడికి వెళ్తే ఒక ఫోన్ కొడితే చాలు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోతుంది తెలుసా, అది గర్వం. ఎందుకంటే అక్కడ వాళ్ళు తెలుసు. కానీ అలా వెళ్తే అనుకోండి వెంకటేశ్వరం దగ్గరికి మనం వెళ్ళగానే కళ్ళు మూసేసుకుంటాడు చూడడానికి. ఆయన ఉన్నాడని చూడడానికి వెళ్తే ఆయన కళ్ళు తెరిచి మరీ చూస్తాడు, అది వేరే విషయం. ఎవడో ఉన్నాడు చూపిస్తాడు అనుకుంటే ఆయన ఎందుకు చూస్తాడు మనల్ని? నువ్వు చూసి వస్తావు కానీ ఆయన చూడ్డు. అది ఇక్కడ ధరణీసుల చెలిమి ఒక పదవా. కొంతమంది జపం తపం చేస్తూ ఫలాన జపం చేసిన ఫలాన సిద్ధించింది, అది కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే భక్తి మార్గం జ్ఞానం మార్గం ఈ రెండు మాత్రమే ఒకేలా మాట్లాడితే చూడండి. భక్తి మార్గంలోనూ జ్ఞాన మార్గంలో కూడా సకామకర్మని నిందిస్తారు వాళ్ళు. జపతపాలు భక్తికి పనికి రావాలి, చిత్తశుద్ధికి పనికి రావాలి అంతేగాని వాటితో మళ్లీ ఏవో పేర్లు ప్రతిష్ఠలు అవి కూడా ఒప్పుకోరు వాళ్ళు. జపతపాది అనిమాది సిద్ధులచే జగముల నేచుట ఒక పదవా.
నేను జపం చేశా, తపం చేశా, నాకు అనిమాది సిద్ధులు వచ్చాయి అంటూ ప్రపంచంలో వ్యామోహ పరిస్థితి తిరిగే వాళ్ళు చాలా మంది కనబడతారే, అది కూడా గొప్ప పదవి కాదు. ఇదంతా కూడా ఆత్మబోధ కాదండి మనకి. ఇది త్యాగరాజు హృదయమా, మన హృదయాలకు పాఠమా, త్యాగరాజు నేర్పుతున్న పాఠాలు మనకి, ఇది గ్రహించవలసింది. అందుకే ఎప్పుడు జపతపాలు చేసినా ఉపాసనలు చేసినా తద్గతమైన అహంకారం మాత్రం పెట్టుకోకూడదు. నేను ఉపాసకుణ్ణి అనకూడదు. ఎవరైనా వీడు ఉపాసకుడు అంటే అమ్మో నేనేంటండి బాబు, ఏదో బతుకు కోసం పెద్దలు చెప్పిన మార్గంలో అమ్మ కృప ఎప్పుడొస్తుందేమో చూస్తున్నామే కానీ ఉపాసకులం కా అని చెప్పుకోగలగాలి. అందుకని జపతపాది అనుమాది సిద్ధులు వచ్చే జగములో నేర్చుతో ఒక పదవా. ఒక్కసారి శంకర భగవత్పాదుల వారిని చూడండి, ఆయన మిత్ర సిద్ధుడు ఉంటాడా మంత్రసిద్ధుడు శ్రీ విద్యలో? ఆయన ఏమన్నారు? నమంత్రం నో యంత్రం తదపిచ నజాని స్థుతుమహో నచాహ్వానం ధ్యానం తదపిచ నజాని స్థుతి కథాః నజాని ముద్రాస్తే తదపిచ నజాని విలపనం పరంజాని మతః త్వదనుసరణం కష్టకరం. అహంకారం ఏ రూపంలో వచ్చినా ప్రమాదమేనండి. నేను గొప్ప భక్తుడినన్న అహంకారం వచ్చిన ప్రమాదమే, నేను జపతపాలు చేశానన్న అహంకారం వచ్చిన ప్రమాదమేట. అందుకే ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాచ్చ అంటాడు నారదభక్తి సూత్రాల్లో. అహంకారం ఏ రూపంలో, పొసెసివ్నెస్ ఏ రూపంలో వచ్చిన ప్రమాదమే. పొసెసివ్నెస్ కి తెలుగులో అభిమానం అని అంటారు సంస్కృతంలో, అది పొసెసివ్నెస్. నేను ఇది చేశా, నాకు ఇది ఉంది, అది ఏ రూపంలో వచ్చిన ప్రమాదం. అది దైన్యం కావాలి, అహంకార రాహిత్యమే దైన్యం. భగవంతుడు దైన్యప్రియుడు. అదే దీనుడును నేను దేవుడవు నీవు అంటాడు అన్నమాచార్య. అది చాలా ముఖ్యమైన మాట. నేనంతా అయ్యా నీ ముందు, నేను ఇది చేశా అది చేశా అని. ఆ మాటకు వస్తే అసలు నీకు నేను యోగ్యుండా నీ అనుగ్రహానికి ఎటుల బ్రోతువో తెలియ ఏకాంత రామయ్యా. ఓ రామా, నన్ను ఎలా రక్షిస్తావో నాకు అర్థం కావట్లేదయ్యా అన్నాడు. ఎప్పుడైనా మనం అలా అనగలవా అండి? నన్ను రక్షించడం సామాన్యం కాదు, మహాకష్టం. ఎందుకంటే ఒక్క యోగ్యతనే నా దగ్గర ఉంటేగా రక్షించడానికి, పరమ అయోగ్యుండైన నన్ను కాపాడగలగడం అనేది ఎవ్వడి వల్ల కాదు కనుక నీ దగ్గరికి వచ్చాను. నీ దమ్మేంటో చూపించు, కాపాడగలవేమో, ఇలా అడగగలగాలి. అందుకే అమ్మవారి ముందు కూర్చుని మత్సమ పాతకీ నాస్తి, నా అలాంటి పాతకుడు ప్రపంచంలో లేడు అనగలమా అండి మనం? నా అంత పాపాత్ముడు, నా అంత దుర్మార్గుడు లేడు అనగలమా అనాలట. అంటే పాపగ్నిత్వత్సమానికి పాపాలు పోగొట్టడంలో నీ అంత గొప్ప తల్లి లేదు, పాపాత్మంలో నా అంత గొప్పవాడు లేడు, కనుక నీకు అసలు ఛాలెంజ్ నేనే. నువ్వు పాపాలన్నీ పోగొట్టగలవలేదు, ఇక్కడ తేల్చేద్దండా అన్నమయ్య అన్నమాట. పూని నావల్లనే కీర్తి పొందేవు నీవు, పరమ పాతకుడైన అన్నమయ్యను కూడా కాపాడేను అనే కీర్తి నీకు రావాలంటే నన్ను కాపాడు అన్నాడు ఇక్కడ. అంటే అన్నమయ్య పరమ పాతకుడని కాదండి, తప్పాలా అంటే మనకు పాపం వస్తాను. మహాత్ములు హ్యూమిలియేషన్ అంటారు దీనికి, నైత్యానుసంధానము భక్తులు దీనికి పేరు. నైత్యానుసంధానము భక్తులు చాలా ప్రధానం. తన నీచత్వాన్ని అంగీకరిస్తూ ఎంతవరకు దేహం నేననే భావం ఉంటుందో అంతవరకు నైత్యానుసంధానం ఉండాలి. నేనెంతయ్యా నీ దగ్గర? పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను, ధర నాయందు మంచితనమేది అన్నాడు అన్నమాచార్య. నువ్వు పురుషోత్తముడివి, నేను పురుషాధముణ్ణి, ఎంత దూరం నీకు నాకు. అందుకే నన్ను కాపాడితేనే నీ గొప్పతనం. అందుకే అధికుని గాచుటే మరుదు, నన్ను అధముని గాచుటే అరుదుగాక. గొప్పవాడినే కాపాడతానంటే గొప్పవాడు నువ్వు కాపాడిందంటే ఆయన గొప్పతనమే కాపాడుతుంది. పరుసు మొక్కటే కదా పైడిగా చేసేది, అరయ లోహం ఎట్టున్నా అందుకేమి? పరుసు వేది లోహాన్ని కంటిస్తే బంగారం అయిపోతుంది, లోహం ఎలా ఉంటే ఏమయ్యా పరుసు వేది తగిలించు అని అడగగలగాలండి. తన దైన్యాన్ని నొప్పుకోవాలి, భగవంతుడు అనుగ్రహిస్తారని ధైర్యం ఉండాలి. ఈ రెండు ఉండాలి, దైన్యం ధైర్యం, భగవంతుడు భక్తుడికి ఉండవలసిన రెండు లక్షణాలు. అది నైత్యానుసంధానం, అది చూపించగలగాలి. అంటే అహంకారం ఏ రూపంలోనూ ఉండకుండా ఉండాలి అంటే ఈ నైత్యానుసంధానం, అది చాలా ప్రధానమైన అంశం. అలాంటి నైత్యానుసంధానాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. జపతపాది అనిమాది సిద్ధులచే జగములని చుట ఒక పదవ, రాగలోభయుత యజ్ఞాదులచే భోగము లబ్బుట ఒక పదవ. కొంతమంది యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు, అది కూడా భక్తి కాదు, గుర్తుపెట్టడం. మరి యజ్ఞయాగం పుణ్యకర్మ అంటే పుణ్యకర్మం గుడ్, కానీ భరష్ట మాత్రం కాదు, బ్యాడ్ కాదు, మంచిదే. కానీ దానికంటే గొప్పది భక్తి, అది అదే భక్తి అనుకోవద్దు. రాగలోభయుత యజ్ఞాదులకి, యజ్ఞాదులు నిరసించలేదండి, మళ్ళీ యజ్ఞ నిండు చేసేదని మళ్ళీ అనద్దు. రాగంతో లోభంతో చేసే యజ్ఞములు, యజ్ఞములు అంటే భగవత్ పూజలు ఇత్యాదులు రాగలోభాలతో చేస్తూ ఉంటే దాని అది పదవ, అది కాదయ్యా. త్యాగరాజు నుతుడవు శ్రీరాముని తత్వము తెలియనిది ఒక పదవా, ఇది తెలియండి. తత్వము తెలియనిది ఒక పదవా, రామతత్వం తెలియకపోతే మరి ఎన్ని పదవులు తెలిసినా ఏముందయ్యా. ఇలాగా భక్తి అంటే ఏమిటో త్యాగరాజ వారు చూపించారు. ఇంతవరకు త్యాగరాజ భక్తిని మనం ఆయన హృదయంలోంచి తీసుకున్నాం. ఆ భక్తి సాధనలు కూడా చెప్పాడు, ఏంటి ఎలా వెళ్ళాలి, సత్సాంగత్యం మొదలుకుని మనోనిగ్రహణము,
అహంకార రాహిత్యము. ఈ మూడు సాధనలు సారాంశంగా కంక్లూజన్ గా మనం చెప్పుకున్నాం. పైగా భగవంతుడితో ప్రేమగా ఏవైనా మాట్లాడచ్చండి అంటాడు. పాపం అనాథుడు అయ్యా నువ్వు అన్నాడు రాముణ్ణి. ఈ మాట అనగలరా? అనాథుడు నువ్వు. మీరు శివాస్తోత్రం చదువుతుంటే అనీశ్వరాయ నమః అని నామం వస్తుంది. పాపం ఈశ్వరుడు లేడు అంటే అనాథుడు భగవంతుడు. నాథుడు అంటే ప్రభు. నేను అనాథుడిని ఒప్పుకుంటాను, కానీ నాకంటే పెద్ద అనాథుడు నువ్వు. ఎందుకంటే నీకెవడయ్యా ప్రభు, నువ్వే అందరికీ ప్రభు, నీకెవడు ప్రభువే లేడు, కనుక నువ్వు అనాథుడు. ఎంత చక్కటి మాట ఇక్కడ. ఇది ఎలాంటిదంటే నీకు ప్రభు అక్కర్లేదు, నన్ను కాపాడే ప్రభువు లేడు, కనుక నిన్నే నా ప్రభుగా ఎంచుకున్నాను. ఇది అనాథుడను కాను నేను. పైగా నేను అనాథుడిని ఏమిటి? నేను అనాథుడను కాను, ఎందుకంటే నాకు నాథుడు నువ్వున్నావు, కనుక మననాథలం కా. అనాథుడను కాను నేను, అనాథుడు నీవు. ఏంటి ఎలా పెడితే అలా మాట్లాడుతున్నావు? నోరు జాగ్రత్త. అంటే ఈ మాట నేనం లేదు, నిగమజ్ఞులు సనాతనుల మాట విన్నాను. నేనం లేదయ్యా, వేద వేదాంతవేత్తలు చెప్పారు తమరు అనాథ అని. అంత గొప్పగా అన్నాడు, అనాథుడన కాను నేను, అనాథుడు నీవని నిగమజ్ఞులు సనాతనుల మాట విన్నాను. ఇంత అందంగా వివరించారు కదా. ఇప్పుడు మనం వింటూ ఉంటే త్యాగరాజు తెలుగు ఎలా ఉందండి? ఎంత తీయగా ఉంది, ఎంత తేటగా ఉంది, ఎంత సూటిగా ఉంది, ఎంత అందంగా కనబడుతుంది. కొందరు పద చమత్కారాల కోసం నానాయాతన పడుతూ ఉంటారు. వీళ్ళది అక్కర్లే. ఆ సూటితనం, తేటతనం, నిష్కపటంలోంచి అలా పడుతున్నాయి వీళ్ళ మాటలు. ఆయన సంగీతత్వం తీయని పదాలు కొన్ని చెప్పుకున్నా ఇక్కడ. నేను వీటికి అర్థం చెప్పను, వినండి చాలు, చెవులు హాయిగా ఉంటాయి. ఇక్కడ సుందర ముఖమరవింద నయన మఘబృంద పర్వత పురందర మనగ సనందనను తమానంద జలది మహిబృంద సుభూషణ వందిత చరణం ధీరం భువనాకారం సుగుణాకారం సమలంకారం దుర్జన దూరం శ్రీ రఘువీరం మీ హృది వారం వారం. ఇవి వింటూ ఉంటే ఎంత తీయగా పద ఈ సంస్కృత రచన. సుందర ముఖం, అరవింద నయనం, అఘబృంద పర్వత పురందరం. పాపాలనే పర్వతాల కొండల పాలుడు ఇంద్రుడు. అంటే ఇంద్రుడు కొండల్ని ఎలా పిండి చేశాడు, వాటి రెక్కలు నరికాడు, ఈయన మన పాప పర్వతాలను అలా ధ్వంసం చేశాడు రామచంద్రమూర్తి. అందుకు అఘబృంద పర్వత పురందరం, అనఘ సనందనుతం ఆనంద జలధిం, అహిబృంద సుభూషణం సుభూషణ వందిత చరణం. అహిబృంద సుభూషణ వందిత చరణం అంటే పాములు ధరించిన వాడి చేత పూజింపబడ్డ పాదాలు గలవాడు. మాట ఎంత అందంగా చెప్పాడు చూడండి. శివార్చితుడు వరపూష వంశ భూషణ తపోషణ మృదు భాషణ రిపు భీషణ నరవేషణ నగ భూషణ వరవేష వరశేష భూషతోషితా నగ. సంగీతం రాకపోయినా చదువుతూ ఉంటేనే సంగీతంగా ఉందండి, మాటలో ఉంది సంగీతం. ఇక్కడ వరపూష వంశ భూషణ తపోషణ మృదు భాషణ రిపు భీషణ నరవేషణ నగ భూషణ వరశేష భూషతోషితా నగ. ఇందులో వరపూష వంశ భూష, పూష అంటే సూర్యుడు, వరపూష వంశ భూష సూర్యవంశానికి అలంకారంగా జన్మించిన రామ నతపోషణ మృదుభీషణ. రాముని యొక్క అవతారతత్వం చెప్తున్నాడు. ఆయన ఆశ్రయించిన భక్తుల్ని రక్షిస్తాడు, పైగా మృదుభాషణ మృదువుగా మాట్లాడతాడు, రూపభీషణ శత్రువుల పాటు భయంకరుడు, నరవేషంలో కనబడుతూ ఉన్నాడు, నగభూషణుడు పర్వత శిఖరంపై ప్రకాశిస్తున్నటువంటి వాడు. పర్వత శిఖరం ఏంటో తర్వాత ఆఖరి రోజున చెప్తాను. వరశేషభూష, వరశేషభూషతోషితానఘ, శేషభూషుడైన శివునికి సంతోషం కలిగించినటువంటి రామచంద్రమూర్తి. ఇంకోటంటాడు మనసా మనసామర్థ్యమేలని. పదాలు చమత్కారించండి. మనసా మనసామర్థ్యమేల, నీ సామర్థ్యం ఏంటయ్యా అని ఈ కీర్తన తర్వాత వివరంగా చెప్పుకుందాము. పదాలు వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రామ. పదాలలో సంగీతం ఇవి గుర్తుండిపోతాయి మనకు అలాగా. తర్వాత భావన చూడండి, వందనము రఘునందన సేతుబంధన భక్త చందన. చందనం అంటే కల్పవృక్షము అని పేరు. చందనము పారిజాతము, హరిచందనము పారిజాతము, కల్పకము సంతానము, ఇవి కల్పవృక్షముల పేర్లు. అందుకు భక్త చందన అంటే భక్తుల పాలిటీ కల్పవృక్షమా అని అర్థం అనమాట. శ్రీదమా నాతో వాదమా నీ భేదమా ఇది మోదమా, శ్రీరమా హృచ్చారమా బ్రోవ భారమా రమ రాయభారమా రామ. ఆ మాటల్లో శ్రీదమా నాతో వాదమా నీ భేదమా ఇది మోదమా. ఏమిటి స్వామి ఇంకా అనుగ్రహించా, నాతో నీకు పంతమా, లేక నీకు నేను వేరేని వాడినా ఏంటి, నీ వాడినే కదా ఇలా నన్ను ఏడిపించాడు నీకు మోదమా అది అడగనమాట. శ్రీదమా నాతో వాదమా నీ భేదమా ఇది మోదమా రామ. దబాయింపులో కూడా అందంగా దబాయిస్తున్నాడు, తీయగా దబాయిస్తా ఆయన మాత్రం వినడా.
పైగా ఆయన రచించినటువంటి వాటిలో సంప్రదాయ కీర్తనలు ఉన్నాయి, చాలా మంది వినుంటారు. దివ్యనామ సంకీర్తనం మామూలు సంగీతం లేని వాళ్ళు కూడా పాడుకునే పాటలు రాశాడండి ఆయన. పాడుదు నిన్ను వేడుదు కొనియాడుదు రామా రఘునందన 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 రామ, పాడుదు నిన్ను వేడుదు కొనియాడుదు శ్రీరామ, కోరితి నిన్ను చేరితి నన్ను దూరకమో రామ, ఏమోయని నీ మనసున ఏమరకుమ రామ, ఏమోయని నీ మనసున ఏమరకుమ రామ, గతి నీవని పతి నీవని మతి నీ శరణంటి గట్టిగా నిన్ను పట్టిన తన కట్టవే పని కనిపెట్టవేల రామ, ముల్లోకములల్లాడిన ఇల్లే గతి గాని ఇలనంతట గలవానకు జలధే గతి గాని. ఈ మాట చెప్పండి చూడండి, మళ్ళీ సంగీ మంచి భావం. ఇలనంతట గలవానకు జలధే గతి గాని, భూమిపై కూసిన ప్రతివాన తిరిగి సముద్రంలోకి చేరాలి, అలాగే సర్వజీవులకు నీవే ఆశ్రయం కదా రామా అన్నాడు. ఇక్కడ ముల్లోకములల్లా అడిన ఇల్లే గతి గాని, ఎంత ఊళ్ళన్నీ తిరిగి వచ్చినా ఇంటికే చేరాలి, ఎంత కురిసినా వాన నిన్నే సముద్రాన్నే చేరాలి, ఎంత తిరిగినా నిన్నే చేరాలయ్యా నువ్వే ఆశ్రయము. ఇది మనకు సరిగ్గా సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం, అది ఇక్కడ చూపించాను. ఎన్ని వితములున్నా మది నిన్నే చేరవలే అని చూపిస్తున్నాను. ఇందులో కూడా మీరు ఆ నడిపిన తీరుని త్యాగరాజు తెలుగును పరిచయం చేరుకొని చూపిస్తున్నాను. ఇక రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ నీకొక మాట, రామ నాకొక మూట అన్నాడు. రాముడు ఏక మాట ఒకే మాటట, ఆయన ఒక మాట ప్రతిజ్ఞ చెప్తాడు, ఆ మాటే మనకు ఒక మూట. పైగా రామ నీ పాటే పాట, రామ నీ బాటే బాట అన్నాడు. చిన్న మాటలే గాని అంత గొప్ప మాట. బాట అంటే అయనం, రామాయనం, నువ్వు నడిచిన తోవే తోవ, ఇంకేం తోవ కాదన్నాడు. అంటే మనం వెళ్లవలసిన త్రోవ ఏదంటే రాముడు నడిచిన త్రోవ, రాముడు చూపించిన త్రోవ, నువ్వే ఆదర్శం. రామ నీ బాటే బాట, ఇంకేం కావాలి. రామో విరామో విరజో మార్గోనేయో నయోనయ, ఆ మాట ఇక్కడ నీ బాటే బాట. అంతేకాదు రాముడి మీద పాడే పాటే పాట, మిగిలివన్నీ వృధా. రామా నీ పాటే పాట, రామా నీ బాటే బాట, రామా విరాజ రాజ, రామా ముఖజిత రాజ, రామా భక్త సమాజ రక్షిత త్యాగ రాజ. రామ విరాజ రాజ, విరాజు అంటే విహగముల రాజు. ఎవరు ఎవరు విహగముల రాజు? పక్షుల రాజు ఎవరు? ఆ మాట మీరంటే పాపం పోతుంది అందరికి, విన్నవాళ్ళు అన్నవాళ్ళకి విన్నవాళ్ళకి. నోరార భగవన్నామాడు అని సిద్ధి ఎందుకండి? హాయిగానండి, గరుత్మంతుడు అందుకో. విరాజ రాజ గరుత్మంతుడికి రాజు పీన, అంతే కదా ఆయన మీద ఊరుగుతాడు కదా. రామ విరాజ రాజ, రామ ముఖజిత రాజ. రాజ అంటే చంద్రుడు అని మరొక అర్థం ఉన్నది. ముఖజిత రాజ, ముఖంతో చంద్రుడిని ఓడించావు అంటే చంద్రుడి కన్నా గొప్పగా ప్రకాశించే ముఖం. రామ భక్త సమాజ, రాముడి చుట్టూ జనం ఎవరంటే భక్తులుట. రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ, త్యాగరాజుని కాపాడినవాడా. పైగా ఆయన భక్తి వల్ల కోరేది శాంతం. ఆ శాంతం కావాలి, శాంతము లేక సౌఖ్యము లేదు. చాలా మంది త్యాగరాజు కీర్తన లోతు తెలియక వాళ్ళకు తోచిన అర్థాలు చెప్తూ ఏవేవో చేసేస్తూ ఉంటారు. త్యాగరాజు గురించి అర్థం చేసుకోవాలంటే ఉపనిషత్ సంస్కారం కొంత కలిగి ఉండాలి, లేకపోతే అర్థం కాదు త్యాగరాజు. శాంతము లేక సౌఖ్యము లేదు అంటే ఒక ఆయన ఎవడో చెప్పాడు, త్యాగరాజుకి బాగా కోపం ఉంట. మీరు కోపం తగ్గించుకుంటే కానీ ఉండదంటే అవును ఆ కోపం తగ్గించుకుంటే బాగుంటుంది అన్నట్టు. పాపం వీడుకున్న వికారం త్యాగరాజుకి పెట్టుకు రాసుకున్నాడు వాడు. కానీ ఆయన ఏ భావంతో చెప్పారు చూడండి, శాంతం అంటే మనకు తెలుసా? శాంతం అంటే ఏమిటి? ఇది తెలియడం మహాకష్టం అండి. శాంతాకారం బుధిగ చేయడం, శాంతం పద్మాసనస్థం శశిధర్ముఖడం పంచభక్తం త్రేత్రం. ఆ శాంతము అంటే అన్ని అణగిపోయిన స్థితి. ప్రపంచోపశమం శాంతం చతుర్థం అన్యం తేజోమద్వైతం మాండిక్యోపనిషత్తులు. ఉపనిషత్ వాక్యాలు చాలా చిత్రం అండి. ఒకదానిలో ఉన్నట్టే మరొక దానిలో ఉంటాయి, దాంతో కొన్ని కన్ఫ్యూజన్ అవుతుంది. నాకే నిన్న అలాంటి కన్ఫ్యూజన్ వచ్చింది. కేనోపనిషత్తులో మంత్రం నా జీవాధార దగ్గర చెప్తూ శ్వేతాశ్వతులను పొరపాటున ఆ వేగంలో స్ఖాళిత్యం వచ్చింది, తెలిసిన వారు మన్నింతురుగాక. కేనోపనిషత్తులది అది. ఇప్పుడు మనం మాండిక్యంలోది చెప్పుకుంటున్నాం. ప్రపంచో అదే కైవల్యానందం అంటే, అది వచ్చే వరకు మోక్షము లేదు, శాంతము లేక సౌఖ్యము లేదు అంటే ఇది అర్థం. ఒక్క మాట చూడండి, అది మిగిలిపోయింది. అయితే మరి కోపం అవి తగ్గించుకోవడమే శాంతం అంటారండి అంటే అది మాత్రం శాంతం కాదు, అప్పటికి శాంతి అది అంతే.
అందుకే అన్నాడు, దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక సౌఖ్యము లేదు. ఆ మాట, దాంతుడు అంటే ఇంద్రియ నిగ్రహము కలవాడు, కోపాన్ని తగ్గించుకోవడం ఇంద్రియ నిగ్రహంలో భాగమే. కనుక ఈ శాంతానికి ఆ శాంతానికి లింక్ లేదు, అక్కడే ఉంది చూడండి. ఎలా అర్థం చేసుకోవాలి, నేను ఎక్కడి నుంచో చెప్పి మీకు చెప్పట్లే, అక్కడున్న కీర్తన నుంచి చెప్తున్నాను. దాంతునికైనా వేదాంతునికైనా, ఇంద్రియ నిగ్రహము కలవాడికైనా, వేదాంత వాక్యాన్ని వల్లె వేసే పరోక్ష జ్ఞానికైనప్పటికీ కూడా శాంతము లేకపోతే సౌఖ్యము లేదు. సుమా దారసుతులు ధనధాన్యములుండినా, అంటే కుటుంబ సౌఖ్యమే జీవిత పరమార్థం అనుకునే గృహవ్రతుల్ని గట్టుకు కొట్టాడు ఇక్కడ. జీవితంలో పరమార్థం ఏంటయ్యా అంటే కుటుంబ సౌఖ్యం పెంచుకుంటూ మా వాళ్ళందరూ సెటిల్ అయిపోయారండి, నేను రిటైర్ అయిపోయానండి, అదే జీవిత పరమార్థం. అందుకే అదేనా, దారసుతులు ధనధాన్యములుండేనా, సారికు జపతప సంపదలుండినా శాంతము లేక సౌఖ్యము లేదు. యాగాది కర్మములన్నీయు చేసినా, బాగుగా సకల హృద్భావము తెలిసినా శాంతము లేక సౌఖ్యము లేదు. ఆగమ శాస్త్రములన్నీయు చదివినా, భాగవతులనుచు బాగుగా పేరైన, అబ్బో వాడు భక్తులండి అని 10 మంది అనుకుంటూ ఉంటే అది మాత్రం శాంతం అది కాదు. అది శాంతము లేక సౌఖ్యము లేదు కూడా ఉపనిషత్ వాక్యమే. దీన్ని బట్టి త్యాగరాజు యొక్క జ్ఞానభక్తిని ఈరోజు మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. ఇప్పటి వరకు త్యాగరాజు హృదయం పునాదైపోయింది. ఆయన హృదయం ఏమిటి, ఆ హృదయంలో భక్తి ఏమిటి, ఆ భక్తి ఎంత శుద్ధమైనది, అది జ్ఞానభక్తి. జ్ఞానభక్తి అంటే కేవల ప్రేమ, జ్ఞానభక్తి అంటే కేవల భగవత్ ప్రేమ తప్ప మరే ఉండదు అక్కడ. ఈ విషయం, ఈ నిర్వచనం కూడా కంచి మహాస్వామి వారు అద్వైత సాధనలో చెప్పేటప్పుడు ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు అన్నమాట. జ్ఞానభక్తిలో కేవల ప్రేమ మాత్రమే ఉంటుంది అని చెప్పాడు, ఇంకేం ఉండదు అందులో. అలాంటి శుద్ధ ప్రేమ భక్తే త్యాగరాజు యొక్క భక్తి. అదే సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని నారదుడు నిర్వచించినటువంటి భక్తి శాస్త్రాల్లో భక్తి సూత్రములను నారదుడు చెప్పిన బట్టి, అలాంటి భక్తి యొక్క పునాది మీద మనం ఇప్పుడు రామాయణ సౌధాన్ని నిర్మాణం చేసుకుని వెళుతూ ఉన్నాం. రామ భక్తి పునాది మీద రామకథా సౌధం. అయితే రాముణ్ణంటూ ఇందులో, నేను నా ప్రయత్నం చేస్తాను కానీ అనుగ్రహం లేకపోతే ఎక్కడయ్యా, ఈశ్వర అనుగ్రహాదేవ, అనుగ్రహం లేకపోతే ఏమీ లేదు, అనుగ్రహం కావాలి. అందుకే ఈశ్వరుని అవజ్ఞ చేయడం ఈశ్వరుడి మధ్యలో అని అంటే వాడు తరించడు, ఈశ్వరానుగ్రహం కావాలి. అందుకే తనయుని బ్రోవ జనని వచ్చును తల్లి వద్ద బాలుడు పోను, గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఇది ఒక కీర్తన, కొన్ని ఎక్కువగా వినబడిన కీర్తనలు కూడా నేను ఉట్టంకిస్తూ ఉన్నాను ఇక్కడ. తనయుని బ్రోవ జనని వచ్చును, రామా నన్ను కాపాడు కాపాడు అంటున్నావు, నేనే నీ దగ్గరికి రావచ్చు కదా అంటే నువ్వు తీసుకోవాల్సిన వాడిని కానీ నేను రాగలనా. పిల్లాడు తల్లి దగ్గరికి వచ్చి ఎత్తుకో ఎత్తుకొని ఏడు చెయ్యి చాతగలడు కానీ భుజాన్ని అందుకోలేడు, ఆ తల్లే ఎత్తుకుని తీసుకోవాలి. అలాగే నువ్వే నన్ను చేరదయ్యవయ్యా రామా అని ఆయన శరణు వేడగలగాలి. అలా వేడగలిగితే ఎంత హాయి. అందుకే తల్లి తనయును బ్రోవ జనని వచ్చును, పిల్లాడు ఏడుస్తూ పడుకుని ఉంటాడు, తల్లే వస్తుంది కానీ పిల్లాడు అక్కడికి వెళ్తాడా, కనుక నువ్వే రావయ్యా, నువ్వు తల్లి వంటి వాడి, నేను తనయుల్లో ఏడుస్తున్నాను. వత్సము వెంట ధేనువు చనును వారిదమునుగొని పైరులు చనును, ఉపమానాలు చూడండి ఇక్కడ. మబ్బు వైపు పంటలు పరిగెడతాయా, పంటల మీద మబ్బు కురుస్తుంది, నేను పంట లాంటి వాడిని, నువ్వు మబ్బు లాంటి వాడివి, కురిసి నన్ను సార్థకం చేయవయ్యా, నన్ను అనుగ్రహించవయ్యా. ఆ భక్తిలో ఉన్న ఆ తీయదనం చూడండి ఇక్కడ. అందుకే వారిదమును గని పైరులు చనును వత్సము వెంట ధేనువు చనును, దూడ వెంట ఆవు వెళుతుంది కానీ ఆవు వెంట దూడ వెళుతుందా, అందుకే నా వెంట నువ్వు నన్ను అనుగ్రహించవయ్యా. ఇలాగ తనయుని వెంట తల్లి, వత్సము వెంట ధేనువు, ఇవి చెప్పడంలో భక్తి భగవంతుడి అనుగ్రహంతోనే మనం ఎలా తరిస్తామనే భావాన్ని ఇక్కడ చూపిస్తూ అనన్య శరణాగతితో మనం ఇప్పుడు రామభక్తి సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తుంటే ఈయన భక్తి ఎంత మించిపోయిందంటే గట్టిగా ఆలోచిస్తే సీతమ్మ కంటే భక్తుడేమో అనిపిస్తుంది. ఈ మాట నేను అంటున్నాను, నేను అనుకోదు సీతమ్మ కంటే భక్తుడు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే రాముడు నా ముందుంటే చాలని కోరుకున్న ఏడుపున్నదే అది. అంతేకాదు వాల్మీకి కంటే గొప్పవాడేమో అనిపిస్తుంది, మౌనంతో ఉన్న మునులు కంటే ఈయన పాటలో ఉన్న శబ్దం ఇంకా గొప్పదేమో అనిపిస్తుంది. ఇది ఆలోచించండి ఇక్కడ, మునుల మౌనం కంటే త్యాగరాజు గానం గొప్పదేమో అనిపిస్తుంది. ఇది ఆలోచించవలసింది అని నాకనిపించడం కాదు, కవి సమ్రాట్ విశ్వనాథ వారికి అనిపించింది. ఆయనకేమనిపించిందో మనం చూద్దాం ఇక్కడ. పొడమి కన్నయ్య ప్రేమ పొడిచిన వెల్లువ అతని భక్తికి వెనుకాడినట్టు. పొడమి కన్నయ్య అంటే ఎవరండి, సీతమ్మ. సీతమ్మ ప్రేమ పొడిచిన వెల్లువ అతని భక్తికి వెనుకాడినట్లు. అమ్మ ఆయన భక్తి ఉంది, నేనంతా అనుకుంది సీతమ్మ. ఎల్ల మౌనల మేలి ఉల్లంపు నిలుకడ అతని మాటకు కదలాడినట్లు. మౌనలా నిగ్రహించుకున్నారు, అలా నిగ్రహంగా మౌనంగా ఉన్నటువంటి మునులు కూడా ఈయన మాట విని ఆహా అన్నారు వాళ్ళు కూడా.
అలాంటి మౌనులు కూడా ఆహా అని శబ్దం చేశారు ఈయన మాట విని. అంత గొప్ప భక్తుడు ఈయన. అతని మాటకు కథలా ఆడినట్టు. అంతేకాదు వాల్మీకి ఎంతో గొప్ప రామాయణం రచించాడండి, కాదను. కానీ ఆ రామాయణ రూపమైన వాల్మీకి యొక్క సరస్వతి వచ్చి త్యాగరాజ కీర్తనలో డాన్స్ చేసింది ఇక్కడ. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. అందుకే పుట్ట పుట్టుక తేన పట్టువా నట్టువ, మంచి తెలుగు మాట. పుట్ట పుట్టుక అంటే వాల్మీకి, వాల్మీకము నుంచి పుట్టినవాడు వాల్మీకి, పుట్ట పుట్టుకవాడు. అతడి యొక్క పట్టువా నట్టువ, వా అంటే వాక్కు, నోరువాయి లేదు అంటాం కదా వాక్కు. నట్టువా అంటే నత్తకి, అయ్యా వాక్కనే నత్తకి. ఎవరి వాక్కు? వాల్మీకి యొక్క వాక్కు నత్తకి. ఎలాంటి వాక్కు? తేనె పట్టువా నట్టువ, తేనెలకేటటువంటి వాల్మీకి యొక్క సరస్వతి అతని కూర్పున లయయాడినట్లు. అతని కూర్పు అంటే ఎవడో తెలుస్తుంది కదా, అతని కూర్పున లయయాడినట్లు. ఇంతవరకు చెప్పడం ఒక మాట అండి, మరొకటి అంటాడు. తనదు బ్రహ్మత్వ లక్షణమైన ఆనందము, తనదు బ్రహ్మత్వ లక్షణమైన ఆనందము. రాముడు పరబ్రహ్మం కదా, పరబ్రహ్మము అంటే సచ్చిదానందం కదా. ఆ సచ్చిదానందం అనబడే పరబ్రహ్మ యొక్క లక్షణం అంతా దిగివచ్చి ఈయన గానంలో కూర్చుందిట. అంటే ఆయన గానం బ్రహ్మానందం అనమాట. అది ఆయన గానంలోనే ఉందా బ్రహ్మానందం. అతని గానమున త్రోపందినట్లు. ఇది చూస్తూ ఉంటే అటు సీతమ్మ దగ్గర నుంచి, ఇటు వాల్మీకి దగ్గర నుంచి, ఆ మౌనుల హృదయాల్లోంచి, ఆఖరికి తన నుంచి తానే దిగువచ్చాడా రాముడు అనిపిస్తుంది మనకి. ఇక్కడ దిగువచ్చి ఎక్కడికి వచ్చాడు చూపిస్తున్నారు చూడండి. విశ్వనాథ వారి ఇచ్చిన అద్భుతమైన పద్యం, పొడమి కన్నయ్య ప్రేమ పొడిచిన వెల్లువ అతని భక్తికి వెనుక ఆడినట్లు, ఎల్ల మౌనుల మేలి యుల్లంపునిల కూడ అతని మాటకు కదలాడినట్లు, పుట్ట పుట్టుక తేన పట్టువా నట్టువ అతని కూర్పున లయయాడినట్లు, తనదు బ్రహ్మత్వ లక్షణమైన ఆనందము అతని గానమున త్రోపందినట్లు, తల్లి యదవీడి, తల్లి యదవీడి మౌనుల ఉల్ల మురళి, ఉల్లము నుంచి కది వచ్చేట, తల్లి యదవీడి మౌనుల ఉల్ల మురళి ఆదికృతి జారి. ఆదికృతి అంటే ఆదికావ్యం, రామాయణం నుంచి జారి వచ్చేసేట రాముడు. ఆదికృతి జారి తన్ను తానైన మరచి తండ్రి శ్రీరామదేవుడు అంతంత వచ్చి అల్ల త్యాగయ్య సర్వస్వం ఆవరించే, అల్ల త్యాగయ్య సర్వస్వం ఆవరించే. అదండి ఇంత చెప్పుకున్నాం. అలాంటి త్యాగయ్య సర్వస్వం అయిపోయాడు కదా రాముడు, మరి ఎంత బాగుంటాడు త్యాగరాజ కీర్తనలో రాముడు అందం. త్యాగరాజ కీర్తనల్లో రాముని అందం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రామాయణాన్ని చూద్దాం. ఈయన రామాయణం చెప్పేటప్పుడు అసలు నీ గురించి పాడడం కోసమే నువ్వు అవతరించో అన్నాడు. ఇలాగెవరైనా అనగలరండి? ఈ ఆలోచన మనకు రాదు. కళ్ళు జిగేల్మంటే అలాంటి ఆలోచన చేశాడు. ఏమనంటే అసలు నువ్వు అవతరించకపోతే నేను ఆవిడ కోసం పాడుకుంటాను, కనుకనే నేను నీ కోసం పాడుకోవడం కోసం నువ్వు అవతరించావన్నాడు. ఇలా అనగలమా మనం? ఇలా అంటే భక్తులమైపోతాం. రాముడు ఎందుకు అవతరించాడండి? నువ్వు తరించడం కోసం అవతరించాడు, అది తెలుసుకోవచ్చాలి. అక్కడ రాముడు నా కోసం అవతరించాడు అని అనుకోగలిగితే తరించిపోతాం. భక్తుడికి భగవంతుడికి ఉన్న అనుబంధం ఉన్నదే, అది చరిత్రల కంటే గొప్పదండి. అప్పుడిప్పుడు అవతరించాడు ఏ యుగంలో నీకు అనవసరం. ఆయన నావాడు, నా కోసం. ఆయన కానీ ఇంత కథ నడపకపోతే నేను దేన్ని తలుచుకుంటూ ఆయన అనుభవిస్తాను, కనుక నా ఆనందం కోసం ఇంత కథ నడిపాడా పరమాత్మ అన్నాడు ఇక్కడ. అందుకు స్వామి అసలు నువ్వు అవతరించింది నా కోసం, నేను పుట్టింది నీ కోసం అన్నాడు. ఇంకొక మాట, అసలు నేను పుట్టింది దేనికో తెలుసా? నిన్ను కీర్తించడం కోసమే నేను పుట్టాను. ఇలా అనుకోగలిగితే ఎంత బాగుంటుందండి. ఇంకా పని నాకు లేదు, కనుక నా పని నిన్ను కీర్తించడమే. నీ కీర్తన వల్ల నాకు ఇంకేమీ లేదు, నిన్ను కీర్తించడమే నా జన్మకి పరమార్థం. నీకు తెలుసు కదా, ఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు శ్రీరామ. ఇది చెప్తున్నాడు. ఇక్కడి నుంచి మొదలు పెడితే గారి రామాయణం అవదు. ఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు శ్రీరామ. నేను ఇంక దేనికో పుట్టాను అనుకోకు, ఏ పనికో జన్మించితిని ఎంచకు. శ్రీపతి శ్రీరామచంద్ర నీ చిత్తమునకు తెలియదా? నీకు తెలియదే చెప్పు. ఏంటి నన్ను కీర్తించడానికి పుట్టావా నువ్వు? ఏ నువ్వు కీర్తించకపోతే నాకేం లేదనుకున్నావా నువ్వు? ఏం వాల్మీకి మహర్షి కీర్తించాడు కదా, ఆ తర్వాత ఎందరు కీర్తించలేదయ్యా? వాల్మీకి తర్వాత కాళిదాసు కీర్తించలే, వ్యాసులు వారు కీర్తించలే. అష్టాదశ పురాణాల్లో, భారతంలో, భాగవతంలో కూడా నాకు కథ చెప్పాడు వ్యాసుడు. వ్యాసుడు కీర్తించారు, కాళిదాసు కీర్తించాడు. ఆ తర్వాత తెలుగులో ఎంతమంది కవులు రాయలేదు? నువ్వు ఒక్కడే పొడుచుకొచ్చావా? ఏ నువ్వు కీర్తించకపోతే నాకేం జరగదా అంటే అంటున్నాడు. వాల్మీకాది మునులు నరులు నిన్ను వర్ణించిరి. వాల్మీకాది మునులు అంటే మహర్షులు నిన్ను వర్ణించారు, మానవులు నిన్ను వర్ణించారు.
అయితే వాళ్ళు వర్ణించారంటే నా ఆశ తీరునా అది అన్నాడు అనమాట. వాళ్ళు నిన్ను హాయిగా వర్ణిస్తే నా ఆశ ఎక్కడ తీరుతుంది, కనుక నేను చేస్తాను. మరల నిదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల తినుచున్న అన్నమే తినుచున్నది నాళ్ళు. ఎన్ని మార్లు మీరు వినలేదు ఈ పద్యం విశ్వనాథ వారిది? అందరూ తిన్నారు, నువ్వు తినడం మానేసావా? సృష్టిలో ఇంతమంది బతుకుతున్నారే, నేనెందుకు బతకడం అని తప్పి మనం చచ్చావా? లేదు, నువ్వు బతికేస్తున్నావు కదా. అలాగే ఎందరూ రామాయణం రాశారు, నేనెందుకు రాయడం అంటే నా భక్తి రచనలు నావి గాన, తలచిన రామునే తలచెద నేనను, నా భక్తి రచనలు నావి గాన. అంటే అందరూ తలచిన రాముణ్ణి, నేను తలచుతున్నాను. అదేనా అర్థం? తలచిన రామునే తలచెద నేను, అది దీనిలో భావన. తలంచుకుంటే రాముణ్ణే తలంచుతాను, ఇంకవన్నీ తలంచను అనమాట. అందుకు వాళ్ళు వర్ణిస్తే నా ఆశ తీరుతుందా? అందుకు భావించడం చేతనైతే రాముణ్ణి భావించాలి, వ్రాయడం చేతనైతే రాముణ్ణే వ్రాయాలి, లేకపోతే బతుకు వృధా. రాసిన రామచంద్రు కథ వ్రాసితే వంచని పిచ్చుకో, వృధాయాసము కాక కట్టు కథల ఈకమా పరమ. అందుకు స్వామి నా ఆశ తీరునా. అంతేకాదు, మేల్మియ్యుండు సద్భక్తులు మెచ్చుదురే, భక్తులైన వాళ్ళు నీ కథ గానం చేయాలి. కానీ నీ కథ గానం చేయడం కోసమే పుట్టాను. అసలు నువ్వెందుకు అవతరించావు ఇప్పుడు చెప్తా. నేను పుట్టింది ఎందుకో చెప్పేశాను కదా, నిన్ను కీర్తించడం కోసం నేను పుట్టా. నువ్వెందుకు పుట్టావు ముందు అడుగుతా, తర్వాత చెప్తా. ఏల అవతారమెత్తుకుంటివో ఏమి కారణమో, రాముడై ఏల అవతారమెత్తుకుంటివో ఏమి ఎత్తుకుంటివో అనే మాట ఎంత అందంగా వేశాడు చూడండి. ఎత్తుకోవడం అంటే ఎవడో రాముణ్ణి పుట్టించలేడు, తనంత తాను స్వేచ్ఛగా అవతరించాలి. ఎత్తుకోవడం అంటే తనంత తాను తెచ్చుకున్నాడు అవతారం స్వేచ్ఛగా, అది అందమైన మాట. ఎత్తుకుంటివో తెలుగులో దిగేటప్పటికల్లా ఆ అందం వచ్చిందండి. ఏల అవతారమెత్తుకుంటివో ఏమి కారణమో రామ ఆలము సేయుటక. అసలు రామావతారం ఎందుకు జరిగిందండి చెప్పగలరా ఎవరైనా? యుద్ధం చేసి రావణ్ణి చెప్పడానిక కాదే, అయోధ్యను ఎంత బాగా కాపాలించి అయోధ్యకు ఆనందం కలిగించాడు. ఋషులందరూ తరించిపోయారు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు, వాళ్ళని రక్షించాడు. అంతేకాదు అనేక శాపాలకి వాటికి గురైపోయి పడి ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ కాపాడాడు, అహల్యని, అదేవిధంగా విరాధుని, కబంధుని, వీళ్ళందరిని అనుగ్రహించాడు. అలాగే తన కోసం తప్పించిపోతున్న శబరిని అనుగ్రహించాడు. ఈ తోవలో ఉన్నటువంటి శరభంగుడు, సుతీక్ష్ణుడు, ఇలాంటి ఋషులు ధరించిపోయారు. ఇదంతా రామాయణం తిరిగేమా లేదా మనం, అదంతా చూపిస్తున్నాడు. ఎవరి కోసం అవతారం ఇట్టాం? ఆలము సేయుటక, అయోధ్య పాలన సేయుటక. ఆలము అంటే యుద్ధం. ఆలము సేయుటక, అయోధ్య పాలన సేయుటక, యోగులను చూచుటక, భవ రోగులను బ్రోచుటక. ఇంతవరకు ఇందులో అన్ని నిజమే. ప్రశ్న విషయం ఇందరి కోసం, కానీ చివరికంటాడు, శతరాగరత్నమాలికను రచించిన త్యాగరాజునకు వరమొసగటుక ఏల అవతార మెత్తుకొని. ఓ, అనంతమైన రాగాలతో కీర్తించాలని సిద్ధపడ్డ నన్ను రక్షించడం కోసం అవతారం ఎత్తావా అన్నాడు. అంటే అవెంత నిజమో ఇది అంత నిజం. అయోధ్యను పాలించడం కోసం, యుద్ధం చేయడం కోసం అవతరించింది ఎంత నిజమో, నిన్ను కీర్తించి నేను తరించాలని నువ్వు అవతరించావనేది కూడా అంతే నిజం అని వివరించి చెప్తున్నాడు. పైగా రామావతారం గురించి, రామాయణం గురించి చెప్పేటప్పుడు ఒక్క కీర్తనలో మొత్తం రామావతారానంతటిని ఇలా పిండి పెట్టాడండి. ఎవనికై ఎవరికై అవతారమెత్తితివో శ్రీరామ. ఈ కీర్తనలో రాముడంటే ఏమిటో చూపించాడు ఈయన. ఈయన రామమంత్ర సిద్ధుడు, మర్చిపో 96 కోట్ల రామమంత్ర జపం చేశాడు అంటారు. చరిత్ర అంతా అదే చెప్తుంది. సాధ్యమేనా అండి అంటే, ఇలా మాల లెక్క పెట్టుకుంటూ మధ్యలో కొలికి పూసి వచ్చిందా లేదా అని చూసుకుని జపం చేసుకునే మన స్థాయి వాళ్ళకి అది అందదు. అది ఉచ్ఛ్వాస నిశ్వాసలే మంత్రములైపోయిన మహాత్ములకు తెలుస్తుంది. ఇంకా తెలియదు మంత్ర జపం అనేది సామాన్యమా? అది ఇవాళ 1000 చూసి ఒక్కసారి 1000 జపం చేసి లోకం వైపు గర్వంగా చూస్తారు చాలా మంది. ఎక్కడ 1000 అండి, ఎంత దూరంగా ఉన్నాం మనం. ఇక్కడ త్యాగరాజు 96 కోట్ల జపం చేసి సిద్ధి పొందిపోయేట మహాత్ముడు. అంటే రామమంత్ర సిద్ధుడు ఆయన. రామమంత్ర సిద్ధుడు కనుకనే రామ రహస్యాలు చెప్తాడు ఆయన కీర్తనల్లో. చిన్న చిన్న మాటల్లో పెద్ద పెద్ద రహస్యాలు. రామాయణం అంతా ఒక కీర్తనలో పెట్టాడండి మహానుభావుడు. ఎవరికై అవతారమెత్తితువో రామ, అవనికి రమ్మని పిలిచిన మహారాజెవడో వానికి మృక్కేను అన్నాడు. ఈ మాట అక్కడే పెట్టాడు. ముందు నువ్వు ఎవడు రమ్మన్నాడో ఇక్కడ వాడుకో దండం అన్నాడు. అంతేగాని వాడు పిలిస్తే నువ్వు వచ్చావు, నువ్వు రావడం బట్టి కదా నాకు దొరికో. కానీ నిన్ను ఎవడు పిలిచాడు కానీ వాడుకో నమస్కారం అన్నాడు. ముందు అది చాలు, ఎవడు పిలిచాడండి అది ఆలోచించుకోండి. ఆ మహారాజు ఎవడు? మహారాజు అంటే ఉపకారం చేసిన వాళ్ళందరినీ మహారాజు అంటాం మనం. కానీ ఎవరికి పిలిచిన మహారాజు ఎవడు వానికి బ్రొక్కాను. నేను అవనికి రమ్మని పిలిచింది ఎవరు? దేవతల, ఋషుల, దశరథుడా, రావణాసురుడు, వాడికి దండం పెడదాం. వాడు అసలు వాడు పిలిచాడు, వాడి కోసం కదా దిగాడు. ఇంత ఘోర వాడి వల్ల పైగా వాడు పెట్టాడు నరవానరులు అనే కండిషన్ అక్కడ, అందువల్ల దిగాడు. ఇంకా
కనుక ముందు వాడుకో నమస్కారం పెడదాం. వాడుకేమిటి? అందుకే ఎవరి పేరు చెప్పకుండా నేను వదిలేయడంలో అంటే అందరికి కలిపి పెట్టద్దాం. ఒకటే అవనికి పిలిచిన రమ్మని పిలిచిన మహారాజవడో వానికి వృత్యను. పై ఎలా పుట్టేవయ్యా, ఏం పుట్టావు? నీ పుట్టుకలో నీ అవతారంలో మూడు గొప్పతనాలున్నాయి. ఒకటి వేదవర్ణనీయమౌ నామముతో, చూడండి, వేదవర్ణనీయమౌ నామముతో విధిరుద్రాదులకు మేల్మియగు రూపముతో మోదసదనమగు పటు చరితముతో మునిరాజవేషియౌ త్యాగరాజనుత ఎవరికై అవతారమితీతమో. ఒక్క చరణం చాలు రాముడు అంటే ఏంటి చెప్పడానికి. మొదటిది నామం, రెండవది రూపం, మూడవది చరిత్ర. ఈ మూడు చెప్పాడు. నామం ఎటువంటి నామం అంటే వేదవర్ణనీయమౌ నామం. రామచంద్రమూర్తి నామం అనేది వేదాల్లో ఉంది. ఆ మాటకొస్తే రాముడు వేదాల్లోనే ఉన్నాడు, అంతకుముందు లేనివాడా ఏమిటి? వేదాల్లో ఉన్నాడు రామచంద్రమూర్తి. వేదాల్లో ఉన్న పరమాత్మ అవతరించినప్పుడు ఆయన పేరేం పెడదా అని ఆలోచించాడు వశిష్ఠుడు. అప్పుడు రాముడు నాకు ఈ పేరు పెట్టా అని బుద్ధికి తోపించాడు. అస్ఫురించిన నామం ఈయన పెట్టాడు. వేదంలో ఉన్నదే పెట్టలేదు, లేనిది పెట్టలేదు. కనుక ఈ నామం వేదాల్లోనుంది. ఎక్కడుంది అది తెలియాలంటే నేను రాముడికి నామకరణం చెప్తాను, అప్పుడు చెప్తాను. వేదవర్ణనీయమౌ నామముతో సరిగ్గా రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడు వెళ్ళిపోతున్నాడు అరణ్యంలో. ఆ సమయంలో సీతావియోగంతో ఉన్నాడు. ఎంత దుఃఖం ఉంటుందండి ఆయనకి. ఇక జటాయు ద్వారా తెలిసిపోయింది రావణాసుడు తీసుకుపోయాడని. ఇప్పుడు ఇంతవరకు ఉన్న శోకానికి ఉక్రోషం కూడా తోడైంది దానికి. ఆ రోషము శోకము ఈ రెండింటితో వెళ్ళిపోతున్నాడు రామచంద్రమూర్తి. పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు. అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. కొత్త అడవి. ఆ అడవిలో ఆయనకు రామ అన్న మాట వినబడిందిట. ఇంత అడవిలో నా పేరు పిలిచేవాడు ఎవడా అని తిరిగట రామచంద్రమూర్తి. తిరిగితే వెంటనే లక్ష్మణుడు అంటాడు, ఇది వేదమ్ములలోని మాట. విశ్వనాథవారు అన్నారండి కల్పవృక్షంలో. అంటే రహస్యం ఏంటంటే, రామా నువ్వు ఇప్పుడు పుట్టావు గానీ నీ పుట్టక ముందు నీ పేరు రాముడని వేదాల ద్వారా తెలుసుకుని నీకంటే పెద్ద వాళ్ళు ఎవరో ఇక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నువ్వు రాగానే మేము వేదాల్లో జపించేవాడు ఇప్పుడు ఇక్కడ వచ్చాడనమాట అని పోల్చుకున్నారు, వాళ్ళు నిన్ను ఆ పేరుతో పిలిచారన్నాడు. ఒకన్ని మాటలు ఒక్క మాటలు పెట్టారు విశ్వనాథ వారు, ఇది వేదమ్ములలోని మాట. అంటే వేదాల్లోనే రాముడు ఉన్నాడని తెలిసిన వాళ్ళు ఎవరు అక్కడ ఉన్నారనమాట. వాళ్ళు రాముడు పుట్టక ముందే రాముడి గురించి తెలిసిన వాళ్ళు అన్న మాట. లేకపోతే రాముడు పుట్టకముందే గౌతముడు చెప్పాడా లేదా అహల్యకి రాముడు వస్తాడని? రాముడు పుట్టకముందే శరభంగుడు ఎదురు చూస్తూ కూర్చున్నాడా లేదా? మీరు ఇలా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. రాముడు పుట్టకముందే అందరు రెడీగా ఉన్నారు. అలాగే రాముడు పుట్టకముందే మతంగ మహాముని శబరికి చెప్పాడు రామచంద్రమూర్తి వస్తాడు తారక బ్రహ్మమని. ఆవిడ పిలిచింది ఇప్పుడు రామా అని. అది ఆవిడ పిలవగానే ఇది వేదమ్మూలలోని మాట అన్నాడు లక్ష్మణస్వామి. అందుకే వేదవర్ణనీయమౌ నామము. రామనామం ఎక్కడుంది? ఎక్కడుంది? వేదాల్లో ఉంది. వేద వర్ణనీయమవు నామముతో. కనుక నామమేమో వేదాల్లో ఉంది. ఇక రూపం ఎలాంటిదో చూడండి. అందమైన వాడు అంటే మనుష్యుల్లో అందమైన వాడిని మనుష్యులు మెచ్చుకోవాలి, ఇంకోటి మెచ్చుకోగలరా? రామమూర్తి రామ అవతార రహస్యం ఎలా చూడాలో చూడండి. రాముడు అందమైన మానవుడే అయితే మానవులే కొలుచుకోవాలి ఆయన, అంతే కదా. కానీ రాముడి వైపు ఆకర్షింపబడని వాళ్ళు లేరు. ఉదాహరణకి విశ్వామిత్రుడిని, విశ్వామిత్రుడితో పాటు యాగరక్షణకు వెళ్తాడు రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడి. ఆ వెళ్లి సిద్ధాశ్రమంలో యాగరక్షణ చేశాడు. చేసి బయలుదేరాడు రామచంద్రమూర్తి. బయలుదేరినప్పుడు బాలకండలో వాల్మీకి రచిస్తాడు ఏమనంటే, అక్కడ ఉన్నటువంటి మృగములు పక్షులు ఇవన్నీ కూడా రాముడిని వదలలేక రాముడు వెళ్ళిపోతే బయలుదేరిపోయాడు ఆయన వెంట. ఆ వెళ్ళిపోతే వాటిని అక్కడ ఉంచడానికి చాలా కష్టపడ్డట విశ్వామిత్రుడు బతిమలాడేట, మీరు రాకూడదు ఇక్కడ ఉండండి మీ చోట వదలద్దు అని. అంతేకాదు రాముడు వెళ్ళిపోతే అయోధ్యలో ఉన్న పశువులు పక్షులు కూడా వెళ్ళిపోతాయట. అది వశిష్ఠుడు చెప్తాడు రామాయణంలో. అందరూ వెళ్ళిపోతారు రాముడితో పాటు అయోధ్యను.